పండుగలు చేసిండు, ఆ ఆటలు గీటలు మరి ఏం తిన్నాడు సరే, కొంత అనారోగ్యానికి అయితే గురి అయిన మాట వాస్తవం. సో ఆయన త్వరగా కోలుకోవాలని మనం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఇక బీపీ మండల్ జయంతి రాబోతూ ఉంది. 25 తారీఖు రోజు బీపీ మండల్ గారు బీసీల ఆరాధ్య దైవం, బీసీ ప్రజల కోసం తను ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి బీసీల కోసం ఆయన పడ్డ తపనంతా మన కళ్ళ ముందున్నటువంటిదే. అసలు ఆయన పుణ్యానే ఈ దేశంలో బీసీలకు గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా బీసీల గుర్తింపు రావడానికి శివశంకర్ గారు ఎంత కారణమో, అంతకంటే రెట్టింపు స్థాయిలో సో బీపీ మండల్ గారు ఉన్నారు. బీపీ మండల్ గారి జయంతి 25న జరగబోతున్నటువంటి సందర్భంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీపీ మండల్ గారు, బుద్ధప్రసాద్ మండల్ గారు, అలాగే ఈ బీపీ మండల్ గారికి సంబంధించి ఆయన మనవడు, బీపీ మండల్ గారి మనవడు సూరజ్ యాదవ్ మండల్ 25 తారీఖు మార్నింగ్ న్యూస్లోకి రాబోతూ ఉన్నాడు. ఆయన హైదరాబాద్ వస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయన మార్నింగ్ న్యూస్కి 25 తారీఖు రాబోతూ ఉన్నాడు. ముఖ్యంగా బీసీ ప్రజలారా, ఈ బీపీ మండల్ జయంతి మన అందరి కర్తవ్యం, ఆయన మనందరి ఆరాధ్య దైవం. ఇవాళ నిన్న ఒక మిత్రుడు వచ్చి రిజర్వేషన్ల అంశం చెప్తా ఉంటే కన్నుల నీళ్ళు తప్ప ఏం లేదు. సో ఎక్కడ చూసినా బీసీడి బీసీబి ఈ గ్రూప్లకు తీరినటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఓపెన్ కేటగిరీ అయిపోయినారు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఎస్టీ మహిళ కంటే ఈజీగా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మహిళకు సీట్ వచ్చింది. సో ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ కోట వాస్తవానికి కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3-4% మాత్రమే అప్పర్ క్యాస్ట్ ఉందని చెప్పి చూపించినారు. 26%లో 21% మైనారిటీస్ తీసేస్తే అప్పర్ క్యాస్ట్ కేవలం 4% ఉన్నట్టుగా అందులో చెప్పారు. 4% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక చర్చ. ఈ 10% రిజర్వేషన్ వల్ల ఏం జరిగిందనేది నిన్న లెక్కలు వేసి చూస్తే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. సో తద్వారా యాక్షన్ ప్లాన్ రూపొందించబోతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బీసీ సమాజం అంతా మేల్కోవాలి. ఇప్పుడు కనుక మేల్కోకపోతే మరో 30 ఏళ్ల పాటు మనం ఏం చేయలేముగా, వాళ్ళు వచ్చి కూర్చుంటే అలా. కాబట్టి అందరు కూడా చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మనమంతా దీని గురించి ఆలోచించడం ప్రారంభించాలి. సో దీంతోపాటు ఇంకా మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి. అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టొద్దని కేటీ రామారావు అంటే మరి మీ అయ్యది పెట్టమంటావా, తాగుబోతులకు లేదు స్థానం సచివాలయం దగ్గర అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ పోర్టికోలో పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్థల పరిశీలన కూడా చేసిండు. దానికి సంబంధించి ఎక్కడుంది అది, దానికి సంబంధించి నిన్న స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట కాదు, సెక్రటేరియట్ లోపల పెట్టడానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఆది శ్రీనన్న మిగతా వాళ్ళు కూడా నిన్న ఎక్కడ పెట్టాలి ఏం కథ అనేది నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఇక ముసురు పడుతున్నప్పటికి కూడా ఎదురుగా ఉండాలన్నా ఎక్కడ ఉండాలనేది నిర్ణయం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల, అయితే కేసీఆర్ మలిసిన చెక్కిన తెలంగాణ తల్లి కాదు, ఒరిజినల్ తెలంగాణ తల్లిని ఇక్కడ పెట్టాలి, రూపం ఎట్లా ఉండాలి అనేది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే జరుగుతూ ఉంది. అయితే ఒక ఈ ఉన్నతానుండక ఏం చేసిరంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సరే పెడితే పెట్టరు, ఇప్పుడు మొత్తం రూపాన్ని మార్చేటువంటి అవకాశం కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ రూపంలో ఉంటే తెలంగాణ తల్లి అవుతుంది, తెలంగాణ తల్లి మాకు అట్లా కనిపిస్తుంది. సో మీరు మీ రూపాలకు సంబంధించి మీ పూర్వీకులకు సంబంధించిన రూపం లెక్క ఉంది కాబట్టి ఆ తెలంగాణ తల్లిని కాకుండా ఒరిజినల్ తెలంగాణ తల్లిని ఇక్కడ సచివాలయం దగ్గర పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అట పెడతా ఉన్నాడు. అది కూడా ఎప్పుడు, డిసెంబర్ 9 తారీఖు రోజు
ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట వాస్తవం. డిసెంబర్ 9 రోజు తల్లి సోనియా గాంధీ జన్మదినం కూడా, ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ప్రధాని, ఆమె జన్మదినం కూడా. ఆ రోజే ఒక మంచి విగ్రహాన్ని ఆమె చేతుల మీదుగానే ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల, రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం బయట ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాగా, ఇక నిన్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాలన్నా. కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు రావాల్సిందే. వైద్య సిబ్బందికి సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే. అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. డాక్టర్ల భద్రతకు ప్రోటోకాల్పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దారుణ నేరం జరిగితే ఆత్మహత్య అని ప్రిన్సిపల్ చెప్పడం ఏంటి? కేసులో బెంగాల్ సర్కార్ పోలీసుల తీరుపైన సిజేఐ బెంచ్ సీరియస్. కోల్కతాలో మహిళా డాక్టర్పై ఆసుపత్రిలో హత్య జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో దారుణం జరిగే వరకు చూస్తూ ఉండబోమని తేల్చి చెప్పింది. రైట్, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా మీరు క్లిక్ చేయండి. లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఒక క్షణం దానికోసం కేటాయించండి. ఇవాళ పూర్తి స్థాయి వార్తలు నేను శ్యామ్ ఇద్దరమే అందించాల్సి ఉంటుంది, ఎందుకంటే దర్శనన్న లేడు కాబట్టి. దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే ఈ షేర్ బటన్ క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ లింక్ను షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒక్క క్షణం దానికోసం కేటాయించండి. రైట్గా, దేశవ్యాప్తంగా దవాఖానాల్లో వైద్య సిబ్బందికి భద్రతా సవలతులు లేకపోవడం వ్యవస్థ వైఫల్యమేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిందేనని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని వెల్లడించింది. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతకు ప్రోటోకాల్ రూపొందించడం కోసం 10 సభ్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ NTF ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ టాస్క్ ఫోర్స్ 2 ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయింది కోల్కతా రేప్ ఘటన పైన. సో ఇది ఏది మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాలనా అనేటువంటి వ్యాఖ్యలు చేసి సుమోటోగా కేసు స్వీకరించి దానిపైన CBI ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో దేశంలో ఉన్నటువంటి డాక్టర్ల పైన, ఏది ఒక డాక్టర్ల భద్రత పైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి వాళ్ళ భద్రత ఎలా ఉండాలి, వాళ్ళ ప్రోటోకాల్ ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకోబోతా ఉంది సుప్రీంకోర్టు. ఈ ఆదేశాలను పాటించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా సూచించబోతా ఉంది. అయితే దేశంలో డాక్టర్ల భద్రత అనేది చాలా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నిన్నో మొన్ననో ఈ సిద్దిపేటలో ఎక్కడో ఒక ఘోరం జరిగింది. ఒక ఆయన యాక్సిడెంట్లో దెబ్బతాకిందండి. దెబ్బతాకితే అంబులెన్స్ డ్రైవర్లు అంతా కలిసి వరంగల్లో ఒక హాస్పిటల్కి తీసుకుపోయేది ఉంటే ఇంకో హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడి నుంచి యశోదకు రిఫర్ చేస్తే యశోదకు కాకుండా కామినేనికి తీసుకుపోయి కేవలం కమిషన్ కోసమే 5 అంబులెన్స్ డ్రైవర్లను నిన్న అరెస్ట్ చేశారు. వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయి చనిపోతే అవయవాలు కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ జరిగింది. సో ఆ పోలీసులకు థ్యాంక్స్ చెప్పాలి ఈ ఆ ముఠాన్ని బ్లాక్ చేసినందుకు. సో ఇక్కడ ఎక్కడ కూడా డాక్టర్ రిఫర్ చేసి ఫలానా దవాఖానకు బో, ఫలానా దవాఖానలో అయితే ట్రీట్మెంట్, ఆ రిఫరింగ్ అంతా ఏంటంటే కమిషన్లే. నీకు ఆడ ఆ పెద్ద దవాఖానలో 100,000 బిల్ అయితే నిన్ను ఆడికి జోలినోనికి 20,000 పంపుతారు. ఇటువంటి దందా బిజినెస్ జరుగుతూ ఉంది. సో ఇట్లా ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, వాస్తవానికి కూడా కొన్నిసార్లు ఈ పక్కకే అంకుర హాస్పిటల్ అని ఉంటుంది, ఇక దాన్ని మించిన హాస్పిటల్ ఇంకోటి లేదు దోపిడీలో. ఏమి ట్రీట్మెంట్ కాదు, ఖాళీ అందులో ఉంచి తీసుకపోయినందుకు లక్షల బిల్లులు వేస్తూ ఉంటారు. వీడికి వచ్చి మొత్తుకుంటూ ఉంటారు పబ్లిక్ అంతా. చాలా హాస్పిటల్స్ పరిస్థితి ఇదే. అందుకోసమే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగేటువంటి ఘోరాలు నేరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆ యాజమాన్యాలు కారణమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ డాక్టర్లు ఏం చేయగలుగుతారు, వాస్తవానికి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయినట్టు. కానీ ఏ డాక్టర్ కూడా ఎవరిని చంపాలనుకోడు, ఒకరిని బ్రతికించాలన్న ప్రయత్నమే చేస్తాడు తప్ప చంపాలనేటువంటి ప్రయత్నం చేయడు. సో అట్లా ఈ ఇటు పేషెంట్స్కి, రోగుల బంధువులకు అవగాహన లేక ఒకటి, రెండోది అటు యాజమాన్యం చేసేటువంటి ఒత్తిడి కారణంగా డాక్టర్లు నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం ఒకటైతే, ఇక కోల్కతా రేప్ ఘటన పైన డాక్టర్లకు భద్రత లేదనేటువంటిది వాస్తవం. అన్ని రకాలుగా భద్రత లేదు. ఒక మేల్ ఫీమేల్ అనే కాదు, మేల్ డాక్టర్లకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి అది అట్లా ఉంటే, ఇక్కడ నిన్న మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఎక్కడో జరిగింది, మహారాష్ట్ర థానే జిల్లా, థానే పక్కనే ఉంటుంది, ముంబై పక్కనే స్కూల్లో, అక్కడ నర్సు పైన డాక్టర్ అత్యాచారం చేసినటువంటి వార్త నిన్న అదే వచ్చింది. సో ఈ రకంగా మల్టిపుల్గా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన
ముందే మనం మన కాడ డాక్టర్లు ఉండరు, డాక్టర్లు సరైన ప్రజలకు సరిపడా డాక్టర్లు ఉండరు, ఆ రిక్రూట్మెంట్ ఉండదు కాబట్టి. సో ఈ వైద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా డాక్టర్లకు భద్రత కల్పించాలి, వచ్చే పేషెంట్కు కూడా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులపై లైంగిక వేధింపులు, మిన్నంటిన నిరసనలు, జనం ఆందోళనతో అట్టుడికిన థానే జిల్లా బద్లాపూర్, రైల్వే స్టేషన్లో స్టూడెంట్స్ తల్లిదండ్రుల స్థానికుల ధర్నా, ట్రాక్లపై చేరుకొని రైళ్ల అడ్డగింత, మద్దతుగా దుకాణాలు బంద్, దోషులను ఉరితీయాలని డిమాండ్, ప్లకార్డుల ప్రదర్శన, ప్రిన్సిపాల్ సస్పెండ్, మరో ఇద్దరిని తొలగించిన స్కూల్ యాజమాన్యం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ, సీఎం ఏక్నాథ్ షిండే. చిన్నారులపైన లైంగిక వేధింపులు, స్కూల్ పిల్లలు మొన్న తమిళనాడులో ఎన్సీసీ క్యాంప్ అని చెప్పి అక్కడ 13 మంది విద్యార్థుల పైన లైంగిక వేధింపులు. ఈ లైంగిక వేధింపులు ఎందుకు పెరిగిపోతా ఉన్నాయి, దీనికి కారణాలు ఏంది, విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎక్కడ ఈ దుర్మార్గులకు ఛాన్స్ దొరుకుతా ఉందనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవైతే ఒక విషాదకరమైనటువంటి వార్తతోటి వెలుగుదిన పత్రికలు లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం మనం ఈ 2 అంశాలు. ఇదే కేసులు ఇదే ఇట్లనే చేస్తే సౌదీ అరేబియాలో మొత్తం తలకాయలు లేపడేస్తున్నారు, డైరెక్ట్ శిక్షలు, అంత దారుణమైన శిక్షలు. మన దగ్గర తప్పించుకునే ప్రయత్నాలు. స్థానిక సంస్థలకు 283 కోట్ల నిధులు, రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 283.65 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో గ్రామ పంచాయతీలకు 241.11 కోట్లు, మండల పరిషత్లకు 28.36 కోట్లు, జిల్లా పరిషత్లకు 14.18 కోట్లు రిలీజ్ అయ్యాయి. రైట్గా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లేటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్, లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది, ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని యూపీఎస్సీ కోరింది, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది యూపీఎస్సీ. రైట్గా డిసెంబర్ 9 సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం, 10 ఏళ్లు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదు, సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా, లేక ఫామ్ హౌస్లో తాగిబోర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా, అక్కడ అయ్యా విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పు తెగుద్ది, త్వరలోనే సెక్రటేరియట్ ముందు విగ్రహం పెడతాం, మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెల్లడి, రాజీవ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. 2009 డిసెంబర్ 9 యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా తెలంగాణపై ప్రకటన చేశారు, అదే రోజు ఆమె పుట్టినరోజు, ఆ రోజున సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, మేం బీఆర్ఎస్ వాళ్ళ లెక్క తప్ప తాగి పొద్దున ఓ మాట రాత్రి ఇంకో మాట మాట్లాడం, తాగి ఇచ్చిన మాట మర్చిపోయే వాళ్ళం కాదు, 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది అని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామనేటువంటి ప్రకటన ఆ తల్లి సోనియా గాంధీ ద్వారా వచ్చింది కాబట్టి ఆ రోజుకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోనియా గాంధీ గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్ష, ఇది ప్రజల ఆకాంక్ష, ఇదొక గొప్ప నిర్ణయం. సెక్రటరేట్ ముందున్న అమరవీరుల జ్యోతి పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా, లేక పొద్దున్నుంచి రాత్రి దాకా ఫామ్ హౌస్ లో తాగిబోర్లే సన్నాసి విగ్రహం ఉండాలా, అక్కడ తాగుబోతూ విగ్రహం పెడితే రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్పాలి, రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఈ సన్నాసి కేటీఆర్ దుఃఖం బాధ ఏమిటని నేను కనుక్కుంటే వాళ్ళు అయ్యే విగ్రహం పెట్టేందుకు అని తెలిసింది. కొంతమంది సన్నాసులు ఇంకా విరవీగుతున్నారు, అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు, ఆ బలుపును అనగదొక్కే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు, రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పు తెగుద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ విగ్రహం, కేసీఆర్ బొమ్మ ఆడ పెడితే ఏమని చెప్పగలుగుతాం, కేసీఆర్ బొమ్మను పెడితే ఏం చెప్పే పరిస్థితిలో లేదు, కేసీఆర్ చరిత్రలోకి పోయి తొంగి చూస్తే చెప్పే పరిస్థితి ఉండదు, ఏముండదు, ముసల్దాన్ని గడ్డీలు ఎత్తుకపోయిందని చెప్పాలన్నా, ఎక్కబత్తీలు ఎత్తు పోయి ఎత్తుకపోయిండు సార్ ఇంట్లో అని చెప్పాలన్నా, ఏం ఆ విగ్రహానికి చరిత్ర ఉండాలి కదా. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ ఈ దేశానికి పైలట్ సేవలు అందించిండు, ఈ దేశం కోసం ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఐటీ విప్లవాన్ని ఈ ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసిండు, ఇలా కంప్యూటర్లు సెల్ ఫోన్లు వచ్చినాయి అంటే రాజీవ్ గాంధీ పుణ్యాన్ని వచ్చినాయి, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా వచ్చినాయి. ఆ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం తునాతునకలైపోయాడు ఎల్టీటీఈ చేతిలో. అందులో ఇవి నేను చదివిన దాంట్లో ఏదన్నా ఒకటి ఉన్నదా మీరు ఆయనది పోనీ మెడ కోసుకుంటా అన్నాడు కానీ పాపం మెడ నరక్కుంటా కానీ మాట తప్పని అన్నాడు.
రెడ్డిగా రుణమాఫీపై అలసత్వం వద్దు, చిన్న చిన్న కారణాలతో పెండింగ్ లో పెట్టొద్దు, బట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మాఫీ కాని వారికి వెంటనే జమ చేయండి. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు. బ్యాంకులకు రుణమాఫీ కింద 18,000 కోట్లు ఇచ్చినాం, ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు 17,300 కోట్లు దాటలే. రుణమాఫీ తర్వాత రైతులకు ఇచ్చింది 7,500 కోట్లే. ఆలస్యం చేయకుండా అంతకు మించి లోన్లు ఇవ్వండి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రుణమాఫీపై అలసత్వం వహించొద్దని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో రుణమాఫీ చేయకుండా పెండింగ్ లో పెట్టొద్దని సూచించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో రుణమాఫీ కాని వారికి వెంటనే వారి లోన్ అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని అన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాభవన్ లో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్న బట్టి విక్రమార్క మాట్లాడుతూ రుణమాఫీ కింద ఇప్పటి వరకు 18,000 కోట్లు బ్యాంకులకు చేర్చామని, కానీ రైతులకు మాత్రం బ్యాంకులు ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు 17,300 కోట్లు మాత్రమే ఇచ్చాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత రైతులకు 7,500 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ లాగే క్రాప్ లోన్లు కూడా వెంటనే ఇస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంకా రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడంలో ఆలస్యం తగదని అన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. రుణమాఫీ తర్వాత త్వరగా పూర్తయి, క్రాప్ లోన్ల పంపిణీ ఆలస్యమైతే ఫలితం ఉండబోదని చెప్పి నిన్న బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క గారు సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, గ్రామ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఆ తర్వాత బ్లాక్ కాంగ్రెస్సు, ఆ తర్వాత జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరికి కూడా ఒక సూచన, మీ గ్రామంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రుణమాఫీ కాలేదని, మొత్తం రైతులంతా ఆందోళనలో ఉన్నారని, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో ఆందోళన సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరు మీ గ్రామంలో ఎవరెవరికి రుణమాఫీ అయిందో లిస్టు తీసుకొని పోయి వాళ్ళని కలిసి రాలి. పోయి వాళ్ళని కలిసేసి గ్రామశాఖ అధ్యక్షుడు, ఆ తర్వాత ఈ మండల శాఖ మండలాన్ని పర్యవేక్షిస్తూ ఆ లిస్టు తీసుకొని ఎవరెవరికి రుణమాఫీ అయిందో కలిసి రారి. రుణమాఫీ కాని వాళ్ళ ఇంటికి పోయి ఎట్లయితే రుణమాఫీ అవుతుందో ధైర్యం చెప్పి రండి వాళ్ళకి. వాళ్ళు ఆందోళన పడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మనం నిజం చెప్పకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి పచ్చి అబద్ధమే నిజమై తిరుగుతూ ఉంటుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓ 2 రోజులు డ్రైవ్ పెట్టుకొనైనా సరే తిరిగి ఈ క్రాప్ లోన్లకు సంబంధించి, ఏదైతే బ్యాంకు లోన్లు ఉన్నాయి కదా రుణమాఫీకి సంబంధించిన లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరెవరికి అయింది ఏం కథ అనేది కనీసం పోయి కలవండి వాళ్ళని. ఆ రైతులను కలిసి వాళ్ళ ఆనందం పంచుకోండి. ఎవరైతే రైతులకు కాలేదో వాళ్ళ దగ్గరికి పోయి ఏం జరిగింది అనేది వివరాలు చెప్పండి. ఆయన దగ్గరుండి ఆయన రుణమాఫీ ఎట్లయితుందని చెప్పి అధికారులతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చొరవ చేసినా కింద ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి పని పాట లేదు. ఈ ప్రాపగాండా సృష్టించి ప్రజల్లో ఆందోళన, రైతుల్లో ఆందోళన సృష్టించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కిసాన్ సెల్ కూడా, నేను కోదండరామ్ గారికి కూడా చెప్తా ఉన్నా, కోదండ రెడ్డి అన్నకు కూడా, అన్న కింది స్థాయి నీ సెక్షన్ అయినా సరే కిందికి పోయి లిస్టు ఎవరెవరికి లిస్ట్ ఇచ్చేసి ప్రతి గ్రామ స్థాయికి గ్రామశాఖకు లిస్ట్ ఇచ్చేసి ఆ గ్రామశాఖని పోయి ఆ రైతును కలవమని చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ రాని వాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహాయం చేసి వాళ్ళ రుణమాఫీ జరిగేటట్టు చొరవ తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఆ జరగొట్టే ప్రయత్నమే చేస్తుంది. కాబట్టి బాగు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. టెక్నికల్ ఇష్యూ ఏందో తెలుస్తలేదన్న, బ్యాంకు పోతున్నారు పాపం వస్తున్నారు రైతులు, కానీ వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసు. అందుకోసమే ప్రతి గ్రామం నుంచి మీ గ్రామంలో మాఫీ గాను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టి వాళ్ళతోటి అధికారులతో మాట్లాడి ఏ ఏ సమస్యలు ఉన్నాయి వెంటనే తీర్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. ఒకే ఓవర్లో 39 రన్స్, బ్యాటర్ విసేర్ T20లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఒకే ఓవర్లో ఏకంగా 39 రన్స్ కొట్టి అరుదైన ఘనత సాధించాడు. T20 వరల్డ్ కప్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ రీజియన్ క్వాలిఫైయర్స్లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో నమోవా 10 రన్స్ తేడాతో 108 గెలిచిందట. ఒకటే ఓవర్లో 39 6 6 36, ఒక్కొక్క బాల్కు 6 బాల్ కావచ్చు, నో బాల్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఇంకో 3 ఎక్స్ట్రా వచ్చినాయి కావచ్చు. ఏ దానికి అది యాడ్ చేశారు.
హైదరాబాద్ లో 4 గంటలు కుండపోత, అత్యధికంగా సరూర్ నగర్ లో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం, పలు చోట్ల నీటి మునిగిన కాలనీలు, పంజాగుట్ట నిజాంపేట లో పిడుగులు, ఇండ్లకే పరిమితమైన జనం. ముషీరాబాద్ లో వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడి మృతి, పలు చోట్ల పర్యటించి చర్యలను పర్యవేక్షించిన మేయర్ కమిషనర్. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందట. తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు భారీ వాన పడింది హైదరాబాద్ లో. ఇక హైదరాబాద్ లో పరిస్థితిని చూస్తే ఇగో అజంపూర్ లో వరద నీటితో నిండిపోయిన అండర్పాస్ మొత్తం వరద నీళ్ళు, చెత్త, దుమ్ము, మన్ను, మసన వాన్ ఉన్నాయి కదా. హైదరాబాద్ బండ్లగూడలో రోడ్డుపై భారీగా నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ కూడా. ఇక హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల పాటు కుండపోత వాన కురిసింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముషీరాబాద్ లో వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. పంజాగుట్టలోని అంబేద్కర్ నగర్ సమీపంలోని సుఖ్నివాస్ రెసిడెన్స్ అపార్ట్మెంట్స్ పై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటుకు ప్రహరీ గోడ కూలడంతో పాటు భారీ చెట్లు నెలకొరిగాయి. 6వ ఫ్లోర్ రేలింగ్ పెచ్చులుడి కిందనున్న కియా కారుపై పడగా ముందు భాగం ధ్వంసం అయిపోయింది. వర్ష బీభత్సం అడ్డగోలుగా ఉంది. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా హైదరాబాద్ లో వర్షం నీరు పోవడానికి వ్యవస్థలు మొత్తం ఆగమైపోయినాయి. నాలాల ఆక్రమణ జరిగిపోయింది. ఇక్కడ ఉన్న వాటిలో కూడా ఏది వర్షం నీరు సజావుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా వాన పడితే మోకాళ్ళలోతు నీళ్లు. గతంలో 10 ఏళ్ల కింద కేసీఆర్ చెప్పిండి, అధ్యక్ష మన అసెంబ్లీ ముంగట గవర్నర్ గారి ఇంటి ముంగట మోకాళ్ళలోతు నీళ్ళు, అధ్యక్ష ఇట్లుంటారా అధ్యక్ష అన్నాడు. మళ్ళా గట్టే ఉంది. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఏమి జిహెచ్ఎంసీలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడలేదు. పైపెచ్చు డ్రైనేజీలో పడి కొట్టుకుపోయినటువంటి ఈ ఏది నేరెడ్మెట్ చిన్నారు ఇది ఘటనలో కేటీ రామారావు పైన కేసు నమోదైంది. సో అట్లా మొత్తం 10 ఏళ్ల పాటు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కనీసం హైదరాబాద్ లో వాన నీళ్లు పోయేటందుకు తువ్వ కూడా సాఫ్ చేయలేకపోయింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ హైదరాబాద్ డ్రైనేజీ విషయంలో ఇప్పటికే బిట్స్ పిలాని వాళ్ళు రీసెర్చ్ చేసిరు. 17 రోజుల పాటు కంటిన్యూగా వర్షం పడితే హైదరాబాద్ లో 50% మునిగిపోతుందని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి కూడా స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాలనీలు, కాలనీ అసోసియేషన్ల నుంచి కూడా రావాలి. నాలాలు ఆక్రమిస్తే, ఒక్కడు ఆక్రమిస్తే అందరి మునిగే. కాబట్టి నాలాలను ఆక్రమించకుండా సజావుగా వాటర్ వెళ్ళిపోవడానికి ఈ కార్యక్రమం అంతా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న పడ్డటువంటి వర్షానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా హైదరాబాద్ అయితే గజగజ వణికినటువంటి పరిస్థితి. హైదరాబాద్ అసలు ఉంటుందా, మునుగుతుందా? బిట్స్ పిలాని చెప్పినట్టుగా 16 నిన్న రాజమల్లారెడ్డి గారని నా మిత్రుడు రిపోర్టర్ ఆయన మెసేజ్ పెట్టిండు, నవీన్ నువ్వు చెప్పినట్టుగానే అయితే ఉండి నిజంగా గట్టిగా వాన కొడితే ఇది మునిగిపోయే పరిస్థితి ఉంది, ఇప్పుడు నాకు కూడా అర్థమైందని చెప్పి చెప్తున్నాడు. వాస్తవం అది. వాస్తవానికి హైదరాబాద్లో అండర్ డ్రైన్ వ్యవస్థను, అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్న డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని, నిజాం కాలం నాటిది ఈ డ్రైనేజ్ సిస్టమ్, దాన్ని మళ్ళీ బాగు చేసిన వాళ్ళు లేడు, దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేడు. సో ఏం చేసినా కూడా హైదరాబాద్ విస్తరిస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో డ్రైనేజీ సిస్టమ్ సరిగా ఉండాలి, లేకపోతే ప్రతిసారి ఇదే తిప్పలవుతుంది. హైదరాబాద్లో ఈతలు ఎట్లా చనిపోతారండి? వర్షం నీళ్ళల్లో కొట్టుకుపోయి ఒక మనిషి చనిపోవడం అంటే ఎవరిది బాధ్యత? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యతే, గతంలో ఉన్న ప్రభుత్వానికి కూడా బాధ్యత కాదంటలేము. కానీ ఈ వ్యవస్థ నాశనం కావడానికి ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం వహించినాయో ప్రజలు కూడా అంతే నిర్లక్ష్యం వహించారు. కాబట్టి ఈ పరిస్థితి దాపించారు. నాలాలు కబ్జాలు, నాలాలకు పోయే చెరువులు మొత్తం కబ్జాలు. చెరువులనే చెరువులను చెరువులను మింగేసారు కదా, ఏడుంటాయి పోయి నీళ్ళు కవి. బండారీ లేఅవుట్ అయితే నిన్న పడ్డ వర్షానికి మొత్తం అవుట్ నిజాంపేటలో. ప్రతి సంవత్సరం అంతే అది. వర్షాలపై అలర్ట్ గా ఉండండి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే నిర్ణయం కలెక్టర్లదే. మంత్రి పొంగులేటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడి. సో హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పోవాలనా పిల్లలకు, ముందే ఎట్లుంటాయో రోడ్లు తెలియదు. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం, కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు. ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. తదుపరి విచారణ 27కు వాయిదా. అరే పాపం, ఇప్పుడు రా ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని చెప్పి కవిత విషయంలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు బెయిల్ కుదరదమ్మా. ఈడీ కౌంటర్ వేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత, వాళ్ళది విన్న తర్వాత అప్పుడు ఇవ్వాలా వద్దనేది నిర్ణయం తీసుకుంటాం, అది ఈ నెల 27 తారీఖు చేస్తామని చెప్పి చెప్పింది.
నేటి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు. ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్, రోజుకు ముగ్గురు చొప్పున విచారణ, పొద్దున మధ్యాహ్నం కలిపి రెండు సెషన్స్. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీ కమిషన్ బుధవారం నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఓపెన్ కోర్టు ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం బీఆర్కే భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమాన్లు జారీ చేసిన వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. రోజుకు 2-3 చొప్పున వారం 10 రోజులు ఓపెన్ కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్ లో ప్రస్తావించనున్నట్టు తెలిసిందిగా. ఎస్డిఎస్సీ చైర్మన్ చైర్పర్సన్ కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావులను కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్గా బహిరంగ విచారణ చేయబోతా ఉంది కమిషన్ కాళేశ్వరం పైన. దీని టాపిక్ కేసీఆర్, కేటీఆర్ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఇక దొరికేటువంటి దొంగలు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామంటుంది కేంద్రం. హైకోర్టులో కేంద్ర సర్కార్ అఫిడవిట్, ఫోన్ ట్యాపింగ్ తో దశాబ్దాల కీలక సమాచారం ధ్వంసం, గత బీఆర్ఎస్ సర్కార్కు అనుకూలంగానే ట్యాపింగ్, కోర్టుకు వివరించిన రాష్ట్ర సర్కార్, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా హోంశాఖకు సమాచారం ఇవ్వాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేది సంఘ విద్రోహ శక్తులను, ఉగ్రవాదులను ఇటువంటి వాళ్ళని చేస్తారు. సో అట్లా చేయకుండా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని మా ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు అనేది ఫోన్లు నేను గతంలో మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి చెప్తానే ఉన్నా. మొన్న అడ్డంగా దొరికిరు, తీన్మార్ మళ్ళీ ఫోన్ కూడా ట్యాప్ చేసినామని చెప్పి ఒప్పుకున్నారు. రాధాకృష్ణరావు స్టేట్మెంట్లో, కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిండు. ఏమని చెప్పిండు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా మీకు ఒకసారి చూపిస్తా. భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న దుర్మార్గులు ఇల్లు. ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్ మొత్తం లీడర్ల కోసమే ఉన్నది బీఆర్ఎస్లో. అరే ఇది నా కోపం అవుతుంది. ఒకసారి ఓపెన్ క్లోజ్ చేయ. సిమిలర్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2021, చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మలన్న, ఏ ఫ్రీలాన్స్ న్యూస్ రీడర్ ఆన్ యూట్యూబ్, వాజ్ అరెస్టెడ్ బై యాజ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్ఐబి చీఫ్ ఇన్ సమ్ ఎక్స్ట్రాషన్ కేస్ బుక్డ్ అగెనిస్ట్ హిమ్ ఇన్ చిల్కల్గూడ ఏరియా. హీఈస్ ఏ సెవర్ క్రిటిక్ ఆఫ్ సీఎం కేసీఆర్, పెద్ద ఆయనను క్రిటిక్ చేస్తూ ఉంటాడు. అండ్ యూజ్డ్ టు ఇరిటేట్ హిమ్ విత్ హిమ్ ఈజ్ కంటిన్యూస్ క్రిటిసిజం. కేసీఆర్ను ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు. హీస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఇన్ ఎర్లీ 2021 అండ్ హ్యాడ్ గివెన్ టైట్ ఫైట్ టు టీఆర్ఎస్ పార్టీ. ఎస్ఐబి చీఫ్ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై సీఎం టు పుట్ హిమ్ అండర్ కంటిన్యూస్ సర్వేలెన్స్ అండ్ ప్రణీత్ కుమార్ యూజ్డ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తిన్మార్ మల్లన్న టు మీ రెగ్యులర్లీ బేస్డ్ ఆన్ హీస్ సర్వేలెన్స్. వీ ఆల్సో యూజ్డ్ టు డిస్కస్ అబౌట్ టీచింగ్ హిమ్ ఏ లెసన్ సెవెరల్లీ టు ద బికమ్ సైలెంట్ కంప్లీట్లీ. అంటే తిన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి ఆయనని మ్యూట్ చేయాలని మేము ప్రయత్నం చేసినాము, ఆయనని మొత్తం మాట్లాడకుండా చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేసినామని రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పెట్టిండు. ఇక్కడ ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో క్లియర్గా బాధితుడు కాదు, ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకు ఒక ఎక్స్ట్రాషన్ కేసు బుక్ చేసి తద్వారా ఈ కేసులన్నీ పెట్టించి ఇట్లా చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్ఐబి చీఫ్ కి ఇచ్చింది ఏది, ఈ పెద్ద ఆయన ఎవరు, కేసీఆర్ చెప్పిండు ఎస్ఐబి చీఫ్ కు ఇట్లా చేయరు, ఆయనని క్లోజ్ చేయరని. అయితే ఈ రకంగా చాలా ప్రయత్నాలు చేశారు. మీ అందరు చూసారు సోదరులారా, క్యూనిస్ పైన జరిగిన దాడులు కానీ, మా అరెస్టులు కానీ, మా లెక్క కానీ మీరు అందరు చూసారు. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఎవరు, తెలంగాణ పోలీసులు. ఎస్, ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులు రికార్డ్ చేశారు, రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ గతంలో కేసులు పెట్టినటువంటి వాళ్ళే
తీన్మార్ మలన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన నిర్బంధించాలనుకున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇప్పుడు నా మీద పెట్టినటువంటి 60-70 కేసుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ రాంగ్ అయితేనేమో నా కేసులు రైటు, ఈయన స్టేట్మెంట్ తప్పు అయితేనేమో, ఈయన స్టేట్మెంట్ రైట్ అయితేనేమో నా కేసులు తప్పు. అన్ని పెట్టిన కేసులే కదన్నా, ఒక్కటి కూడా నిరూపించలేని కేసులు అన్ని పెట్టిన కేసులే. రైట్, ఇక్కడ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ బై ద వే సిట్ అయితే ఒక రెఫరెండం ఇవ్వడం జరిగింది. రాధాకిషన్ రావు బై వే ఆఫ్ సెకండ్ సిట్ రిఫరెన్స్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఎక్స్ట్రాక్ట్ ద రిలవెంట్ టు పోర్షన్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్. రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ అన్నట్టు. సో మరి ఇది కరెక్ట్ అయితే అది తప్పు, అది తప్పు అయితే ఇది కరెక్ట్. ఈ రెండు పోలీసు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమమే. ఇప్పుడు పోలీసుల ముందు ఈ అంశం ఉంది, ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఖచ్చితంగా ఈ పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో, నా ఒక్కని మీదే కాదు రఘు మీద అక్రమ కేసులే పెట్టారు, ఆ తర్వాత కాలోజీ సీన్ మీద అక్రమ కేసులే పెట్టారు, ఇట్లా చాలా మంది పైన గత పాలకులు అక్రమ కేసులు పెట్టారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి మీద కూడా. ఏది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది, ఈ అక్రమ కేసులు ఎవరి మీద అయితే పెట్టిరో వాటిని తొలగించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి గారి మీద కూడా అక్రమ కేసులు, ఆడ డ్రోన్ ఎగిరేస్తే ఏడా డ్రోన్ ఎగిరిందని చెప్పి తీసుకుపోయి ఆయన జైల్లో పెట్టి 14 రోజులు కస్టడీలో పెట్టారు. ఈ రకంగా ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కేంద్రానికి సంబంధమే లేదట. కేసీఆర్, ఈ ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు ఈ వెలమ బ్యాచ్ అంతా కూర్చొని ఫోన్లు ట్యాప్ చేసే కార్యక్రమం చేసింది. ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసింది. సో ఈ రకంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ విగ్రహం తీసుకొచ్చి ఎడబెట్టాలి, సెక్రటేరియట్ ముంగడ పెట్టాలి, రైట్. సోదరులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆర్టిజన్స్ది రెగ్యులర్ చేయమని చెప్పండి అన్న, రోజు చెప్తా ఉన్నాం కదన్న, చెప్తున్నాము, చెప్తాం. రైట్, ఇక ఇదే వెలుగు దినపత్రికల్లో తిన్మార్ ఉదయం ఏమో గొడుగు పట్టుకొని తిరిగిండు, మధ్యాహ్నం ఫ్యాన్ వేసుకున్నాడు, సాయంత్రానికి ఈతకు వచ్చాడు. పూటకు రకంగా మారుతున్న వాతావరణం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం, డైరీ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో పెట్టలేదేం? సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు? డిసెంబర్ 9న సచివాలయంలో మేము పెడతాం, దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు, అధికారం కోల్పోయినా బలుపు తగ్గలేదు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానంటావా, టచ్ చేసి చూడు వీపు చింతపండే, రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్, కేటీఆర్ పై పోలీసులకు ఎంపీ అనిల్ ఫిర్యాదు. రైట్, ఇక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన, సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అందుకు సంబంధించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, డిజైన్ పై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షించిరు. ఇక చీఫ్ మినిస్టర్ గుర్తించుకో, చీఫ్ అంట మినిస్టర్. మేము వచ్చాక సచివాలయ పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం, మానసిక రుగ్మత నుంచి రేవంత్ కోలుకోవాలి, రుణమాఫీపై రేపు బీఆర్ఎస్ ధర్నాలు చేయబోతుంది. సిగ్గులేదు ఇంకా ధర్నాలు చేయడానికి. కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు, పునః పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం. 4 రోజుల కిందట నోటిఫికేషన్ నిలిపివేత, విపక్షాల ఒత్తిడికి తలుగిన మోదీ సర్కార్, నియామకాల్లో సమానత్వం, సామాజిక న్యాయానికి మోదీ కట్టుబడి ఉన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రిజర్వేషన్లను కాపాడడానికి ఎంతకైనా వెళ్తామని రాహుల్ గాంధీ చెప్తున్న వాక్యం. విపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది, వివాదాస్పదంగా మారిన నేరుగా నియామకాలు లెటరల్ ఎంట్రీ ప్రక్రియ నిలిపివేసింది. 2018 నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేర కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన ఆదేశం మేరకు 4 రోజుల క్రితమే ఇచ్చిన ఉద్యోగ నియామకాల ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని బీసీ ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్ల గండి కొడుతున్నారని మండి
చేపట్టారు. దొడ్డిదారులో ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులను కేంద్ర ప్రభుత్వంలోని కీలక ఉద్యోగాల్లోకి తెచ్చిపెట్టేందుకు ఈ విధానాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయనతో విపక్షాలే కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములైన ఎల్జేపీ జేడీయులు గొంతు కలిపాయి. ఎల్జేపీ అధ్యక్షుడు దళిత నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేరుగా దీనిపైన మాట్లాడు. ఇది కేంద్రంలో నేరుగా నియామకాలు, ఈ ఏ అర్హత లేదు, పరీక్ష లేదు, డైరెక్ట్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూర్చోబెట్టి ఈ ఆర్ఎస్ఎస్ నేతల్ని కూర్చుండబెడుతున్నారని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపణ చేసిండు. అయితే దీనిపైన ఇది పెద్ద గందరగోళమయ్యే పరిస్థితి ఉందని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేసింది. కానీ ఇప్పటికే జ్వరబడ్డోల పరిస్థితి ఏంది? ఇది ఇట్లుంటే బీసీ కోటాకు మధ్యే మార్గం, చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19%, హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం, స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన, తాము పాటిస్తూ ఇతర పార్టీలకు సవాల్ చేయాలన్న ఉద్దేశం. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 23%, ఎస్సీ ఎస్టీలకు 21%, ఇక ఒక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు, వాటి నుండి బయటపడి రెండు నెరవేరేలా మధ్య మార్గాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీసీల గతంలో లాగానే చట్టపరంగా 23% రిజర్వేషన్లు అమలు చేస్తూ మరో 19% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ పూర్తవుతుందని, మొత్తం రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ 50% మించకూడదని సుప్రీంకోర్టు నిబంధనను కూడా పాటించినట్లవుతుందని యోచిస్తుంది. ఇతర పార్టీలను కూడా ఇదే పద్ధతిలో బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసి పై చేయి సాధించవచ్చని అంచనా వేస్తుంది. బీసీ ఓటర్ల గణన చేసిన, కులాల వారి గణన చేపట్టిన పంచాయతీ ఎన్నికలకు ఇదే విధానాన్ని అనుసరించాలనే వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్లు కాపాడడానికి ఎంతవరకు అని వెళ్తామన్నటువంటి సందర్భంలో ఇట్లా మధ్య మార్గాలు చూస్తే బీసీలకు బిచ్చం అక్కర లేదు, కులగణన చేయాల్సిందే, కులగణన ద్వారా తద్వారా ఒక ఏది కమిషన్ ఏర్పాటు చేసి బీసీల లెక్కలు తీయాల్సిందే, బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 51.3 ఉన్నారని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ లెక్క తేల్చిండు. 51%లోనికి 23 ఎట్లా వస్తుంది? ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇక్కడ ఇప్పుడు మొన్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీ ఎంపీటీసీల కంటే ఎస్సీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు. అమలైంది 23% అని చెప్తా ఉన్నారు, ఇది తప్పు, కేవలం 19% లోపే అమలైంది. ఇక జనరల్లో గెలిచినటువంటి బీసీవన్ తీసుకొచ్చి ఇలా కలిపి ఇగో ఎక్కువ వచ్చినాయని చెప్పి చూపిస్తా ఉన్నారు, ఇది తప్పు. బీసీల కులగణన జరగాల్సిందే. బీసీలకు ఇక్కడ మా రాహుల్ గాంధీ గారి మాట, 42% బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అమలు చేస్తామని మా రాహుల్ గాంధీ గారు మా ఫ్యూచర్ ప్రధాని కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిండు. ఆ డిక్లరేషన్ ప్రకారమే ముందుకు పోవాలి, పోతాం కూడా. దీనికి ఇప్పుడు పార్టీ పరంగా 19% పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధారపడాలి? బీసీలకు వాటాగా రావాల్సిందే, వాటాగా రావాలి కాబట్టి కులగణన చేయాల్సిందే. బీసీలు ఈ అంశంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, ముఖ్యంగా తీన్మార్మలన్న కాంప్రమైజ్ కాదు. ఇక్కడ 42% ఏదైతే మనం చెప్పినామో, మనకు రాహుల్ గాంధీ గారి మాట అంటే శిలాశాసనము, ఆ శిలాశాసనం ప్రకారం ఖచ్చితంగా బీసీలకు 42% వాటా దక్కాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో. మాకు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఎంతమంది ఉంటే అన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు, ఇంకా మేము 50-52 దాకా పోలే, రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి అక్కడ ఉన్నాము 42 కాడ. ఆ 42% వాటా బీసీలకు దక్కాల్సిందే. ఈ విషయంలో ఇట్లా చేస్తే రాహుల్ గాంధీ గారి మాట పోయినట్టు అవుతుంది, ఆయన తలదించుకునే పరిస్థితి మేము తీసుకురాకూడదు. వీళ్ళు 19% కలిపి మిగతా పార్టీలను మీరు కలపండి అంటే బిచ్చం ఎత్తుకున్నట్టు అయితే. ఈడబ్ల్యూఎస్ కోట ఉద్యోగాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఉన్న కోట ఒకసారి నేను చూపిస్తా గురు ప్రజలారా. ఇరవై మూడు శాతం ఎక్కడికి పోతుంది? 23%లో కనీసం 19% కూడా అమలు కాని పరిస్థితి అయితే గ్రూప్ 4 ఎగ్జామ్లో ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? 24,891 మంది. అంటే ఎంతమంది? 3.42% టోటల్లో
3.42% ఉన్నటువంటి వాళ్లకు ఎంత ఇచ్చారు? 10% రిజర్వేషన్. 3. పెట్టు ఇక్కడ. సో గ్రూప్ 4 చిన్నది అనుకుందాం, చిన్న దాంట్లో పెద్దగా అప్లై చేయరు ఓసీలు అనుకుందాం. సో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 50 ఎకరాలు ఉన్నటువంటి ఓసీ ఈడబ్ల్యూఎస్ కిందికి వస్తుండు. గుంట భూమి కూడా లేనటువంటి ముదిరాజు, గుంట భూమి లేని ముదిరాజుకు 300 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. ఇక్కడ 50 ఎకరాలు ఉన్నటువంటి ఓసీ ఆయనకు 220 వస్తే వస్తుంది. ఇది ఎక్కడ ఈ రిజర్వేషనే? ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఏ ప్రాతిపదికన ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ 10% మంది ఈ ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఇందులో ఓసీల జనాభానే కేసీఆర్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఎంత అంటే మొత్తం ఓసీ కేటగిరీ 6.98%. మొత్తం ఓసీ కేటగిరీ 6.98%. ఎక్కడిది? ఇది తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద డేటా ఆప్షన్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే ఎస్కేఎస్ 2024 లెక్క ప్రకారం 6.98 ఉన్నారు మొత్తం ఓసీలు. దీంట్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఇందులో ఎకనామికల్గా వీకర్ ఉన్నటువంటి వాళ్లకు ఈ రిజర్వేషన్ రావాలి. ఇందులో ఎంతమంది ఎకనామికల్గా వీకర్ ఉంటారు అంటే మొత్తం ఓసీలంతా వీళ్ళు. దీంట్లో ఫైనాన్షియల్గా వెనకబడ్డటువంటి వాళ్ళు ఉంటే 1.5% ఉంటారు. ఈ 1.5%కి 10% రిజర్వేషన్ ఉద్యోగాలు ఇస్తే అప్లై చేసిన కల్లొచ్చే. ఇక్కడ ఎస్టీలకు, బీసీలకు, ముఖ్యంగా ముదిరాజులకు, ఆ తర్వాత వీళ్ళకు బీసీ బీలో ఉన్నటువంటి గౌడ సోదరులకు కానీ వీళ్ళకు 300 వచ్చినా రాదు, వీళ్ళకేమో 210, 220 వచ్చినా వీళ్ళకు ఉద్యోగాలు వస్తా ఉంటే మళ్ళీ ఒక 30 ఏళ్ళు వీలే కదా దాకా, వీలే కదా. సో ఈ రకంగా మరి ఏ కమిషన్ వేసి ఇక్కడ ఓసీల లెక్క తేల్చి 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్పాల్సిన ఈ 10% ఇక్కడ ఒక లెక్క చూడాలి కాక, మీరు బాగా అర్థం చేసుకోరి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా 6.98% అని చెప్పి కేసీఆర్ ఇప్పటి వెబ్సైట్లో ఉంది, చూసుకోవచ్చు. 6.98% అని చెప్పిన తర్వాత ఇందులో ఎకనామికల్గా వీకర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఉంటారు? 1 లేదా 1.5% ఉంటారు. వీళ్ళకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి? వీళ్ళ జనాభా మొత్తంకి ఇచ్చినా కూడా 1.5% రిజర్వేషన్ మ్యాక్స్. కానీ ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేస్తూ ఉంటే ఒక ముదిరాజు ఆయనకు 300 మార్కులు వస్తే ఉద్యోగం రాలే. ఇదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 210 వచ్చింది, 220 వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా నిర్ణయించారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదగ్గింత మీ లెక్కల ప్రకారం 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల 20-25% ఉన్నారు, అక్కడ ఇంప్లిమెంట్ చేయండి, మాకే ఇబ్బంది లేదు, అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది అంటే అసలు అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం తప్పే. అసలు ఈడబ్ల్యూఎస్ కోటానే తప్పు. ఫస్ట్ విషయం ఏంటంటే ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం తప్పు అంటున్నాం అంటే రాజ్యాంగ మౌలిక సూత్రం ఏం చెప్తుందంటే సమాజంలో అట్టడుగు వర్గాలను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కడైనా కూడా సమాజంలో హెచ్చు తగ్గులు అనేది ఉన్నది. ఆ హెచ్చు తగ్గులను సమానత్వంగా తీసుకురావడం కోసం రిజర్వేషన్ వ్యవస్థ అనేది పుట్టుకొచ్చింది. సో అంబేద్కర్ తీసుకొచ్చిన ఆలోచన విధానం కూడా. సో ఆ రోజు దళితులు కానీ గిరిజనులు కానీ బీసీలకు కానీ సో ఎందుకు రిజర్వేషన్ అవసరం పడ్డాయంటే అగ్రవర్ణాలన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళంతా కూడా ఈ స్థాయిలో ఉన్నారు, దీన్ని సమాన స్థాయికి తీసుకురావాలనుకున్నప్పుడు సో ఈ సమాన స్థాయికి ఇట్టున్నోళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది? సో వీళ్ళని పెంచుకుంటూ రావాలి. సో వీళ్ళని కొంచెం ఉన్న కాకుండా క్రమేణా ఈ స్థాయికి వచ్చినప్పుడు సమాజం ఇట్లా వస్తుంది అనేది అది రిజర్వేషన్లో మౌలిక సూత్రం. తద్వారా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకురావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా ఇంకా కిందికి పోతా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్న కొంచెం పైకెక్కుతా ఉన్నారు, ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకేం లేదు, ఇంకా అందరంత దూరం వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటిది ఈ ఏది, ఇది పివి నరసింహారావు గారే ప్రయత్నం చేసి ఈడబ్ల్యూఎస్ కోటా తెస్తాను అప్పుడు కోర్టు కొట్టేసింది ఇది రాంగ్ అని చెప్పి కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే ఎట్లా మర్యాద అంటే ఈడబ్ల్యూఎస్ ఈయనకు వార్షిక ఆదాయం 8 లక్షలు ఉండాలి, 8 లక్షలు ఉండాలి,
5 ఎకరాల్లో భూమి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. రాష్ట్రాలు మీ మీ పరిస్థితులను బట్టి అమలు చేసుకోరని చెప్తే 2019లో కేసీఆర్ అమలు చేసిండు. ఏమని అమలు చేసిండు? ఇవేమి పట్టించుకోలే, ఇక ఇవేమి పట్టించుకోలే. 50 ఎకరాలు ఉన్నా చాలు. ఎందుకంటే అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ నాన్ టాక్సబుల్ కదా, ట్యాక్స్ లేదు కదా దానికి. తద్వారా 50 ఎకరాలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆయన గుడైన ఉద్యోగాలు వచ్చిన తర్వాత బీసీల సంఖ్య నాకన్నా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గుజరాజ్ బిడ్డలు ఎట్టు పోవాలి, ఇక్కడ గౌడ్లు ఎట్టు పోవాలి, 300 కాపులు ఎట్టు పోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డలు. ఇవాళ బీసీడీ కట్ ఆఫ్ ఇక చూడు ఎంత దారుణమైన కట్ ఆఫ్ అంటే, మీకు పెద్ద బ్రేకింగ్ ఏంటంటే, ఈ కానిస్టేబుల్ భర్తీ కానీ చిన్న చిన్న ఉద్యోగాలు గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు అంటే చూసినావా, అందులో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది బ్యాక్లాగ్ పోస్టులు మిగులుతాయి. తీసుకుంటారు ఎవడు? రావు. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎంత దారుణాతి దారుణం అంటే, నిన్న లెక్కలు చూస్తుంటే కన్నీలు వచ్చినాయి. బీసీ బిడ్డలు వచ్చి లొల్లిపెట్టేది, అందుకే ఈ జీవో 46 జీవోలు, ఈ జీవోలు ఆ జీవోలను లొల్లిపెట్టేది. ఉత్త కాదు వాళ్ళు లొల్లిపెట్టేది. దీనికి ఇక్కడ చూడిగో ఈడబ్ల్యూఎస్లో ఏ సివిల్ దానికి మొత్తం ఎంతమంది అప్లై చేసిరు ఈడబ్ల్యూఎస్ కింద? 1445 మంది అప్లై చేసిరు. 1445 మంది అప్లై చేస్తే అంటే మొత్తం ఎంత అప్లికేషన్లో? 5.32%. వీళ్ళకు ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి. మొత్తం ఉద్యోగాలలో 5.32% ఉద్యోగాలు వీళ్ళకి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాలో. ఇగో ఈ రకంగా మొత్తం కొల్లగొట్టేసారు. వీళ్ళు 30 ఏళ్ల పాటు ఈ ఉద్యోగాల్లో ఉంటారు, ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతారు. నేను బీసీ స్టూడెంట్స్ కి చెప్తా ఉన్నా, బీసీ విద్యార్థులకు, బీసీ నిరుద్యోగులకు కూడా చెప్తా ఉన్నా, ఈ జరుగుతున్నటువంటి అన్యాయము ఇక్కడ ఏది, ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఎస్టీలు ఉండరే, ఎస్టీలు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు 1% రిజర్వేషన్ అమలు చేస్తారు. వాళ్ళకు 1% అయితే ఇక్కడ 50% స్లాబ్ ఉంది కదా, 50% దాటకూడదు అనేది ఉంది కదా. ఇక్కడ ఏమైంది, వీళ్ళకి 1% ఆ తర్వాత 15% ఎస్సీ ఇట్లా చేసిన తర్వాత 47% మొత్తం టోటల్ ఫిల్ అయింది. మరి 3% తక్కువ ఉంది కానీ బీసీలకు ఇయ్యాలే కదా, ఇయ్యాలే, తీసుకుపోయి జనరల్ లో కలిపారు. ఈ రకంగా కుట్రలు చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము. మీరు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? 10% లేని ప్రజలకు 52% ఉన్న బీసీలకు 23% ఇస్తా అని మీరు చెప్తా ఉంటే, ఇలా 6.69% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఎట్లా అవుతుంది? 1% వీకర్ సెక్షన్ ఉన్నటువంటి సెక్షన్ లో 100% ఎట్లా, 10% ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు? ఇది తేలాల్సినటువంటి అంశం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ. ఎస్ బాస్ రైట్ గో. ఈ ఇక్కడ ఇక్కడ నుంచి పుట్టింది టాపిక్ ఇప్పుడు. అచ్చా, బీసీ కోటాకు మధ్య మార్గం, ఇక్కడ నుంచి పుట్టింది ఆ టాపిక్. ఇంకా చాలా ఉంది అందులో మాట్లాడాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఇది భిక్షమే కదా, అవును, పార్టీ పెడితే భిక్షం, ఇస్తే మీ దయ, లేకపోతే మళ్ళా ఈ బీసీలు పోయి పార్టీల మీద ఆధారపడన్నా. బాధ్యతగా వాటాగా రావాల్సింది. మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం మాకు వాటా రావాల్సిందే. 100% సరే, స్టేట్ కాంగ్రెస్ లో ఏమున్నా కూడా ఏఐసీసీ అయితే చాలా క్లియర్ ఉన్నది బీసీల విషయంలో అని అనుకుంటున్నాం. ఉండాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఏంది అనేది ఈ ఇంప్లిమెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే, ఏఐసీసీ చిత్తశుద్ధి కూడా అంతేగా. ఏఐసీసీ రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఉన్నాడు, 42% ఇక్కడ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ దక్కాలని చెప్పిండు. అది ఆయన గెలవాల్సిందే. ఆ మాట మీద ఆయన తలదించుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఒప్పుకునేది. అడ్డగోలుగా ఎన్ఓసీలు, నీటిపారుదల శాఖ పరిధి కాకపోయినా జారీ కలెక్టర్లకు తెలియకుండానే ఇచ్చిన అధికారులు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతులపై హైడ్రా ఆరా, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ భేటీ. రైట్, అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చి అప్పట్లో నిర్మాణాలకు సహకరించారు, ఇప్పుడు కూలగొడతా ఉంటే హైడ్రా దూకుడు పెంచింది. ఇక వైద్యుల భద్రతకు టాస్క్ ఫోర్స్ 9 మంది సభ్యులతో ఏర్పాటు, 3 వారాల్లో మధ్యంతర, 2 నెలల్లో పూర్తి నివేదిక. కోల్కతా అత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం. ఒక పోల్ పెట్టుకో, పోల్ పెట్టుకో. ఈడబ్ల్యూఎస్ కోటాలో, కోటా ద్వారా బీసీలకు పెట్టు ఉద్యోగాలు ఎంత దెబ్బతింటున్నాయి అంటే,
సో ఆందోళన విరమించి రోగులకు సేవలు అందించండి, వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం పిలుపు, నేరస్తుడు పశువులా వ్యవహరించాడు, హత్యాచార ఘటన భయానకమంటూ వ్యాఖ్యలు టాస్క్ ఫోర్స్ లో ఏఐజి సిఎండి డాక్టర్ నాగేశ్వర రెడ్డి. సో అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు 9 మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేసింది. కోలకత్తాలోని ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలపై అత్యాచారం కేసును సుమోటోగా స్వీకరిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాస్క్ ఫోర్స్లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డికి చోటు కల్పించింది. పని ప్రదేశాల్లో వైద్యులపై లైంగికపరమైన హింసను నివారించేందుకు వైద్యులు నర్సులకు భద్రత గౌరవప్రదమైన పరిస్థితులు కల్పించడానికి జాతీయ కార్యాచరణ చేసినట్టు ఒక వార్తను చూస్తూ ఉంటే, సో జనరల్గా ఈ అత్యాచారానికి సంబంధించి సో గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్భయకు సంబంధించినటువంటి ఘటన చూసినాం, సో తెలంగాణలో దిశకు సంబంధించిన ఘటన కావచ్చు, ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు. సో ఇష్యూస్ జరిగినప్పుడు చాలా వాస్తవానికి 99.9% స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల ఇష్యూస్ బయటికి రావడం లేదు, కేవలం 0.1% మాత్రమే వస్తూ ఉన్నాయి. సో ఈ 0.1%లో ఈ వారం 10 రోజులు హడావుడి చేయడం, ఈ టాస్క్ ఫోర్స్లు పనిచేయడం, ఇంకా ఇవన్నీ చేసిరు మళ్ళపోవడం. రైట్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కోటకు సంబంధించి ఒక పోల్ ఉంది, దయచేసి ఆ పోల్లో మీరు పాల్గొనండి. రావాలా, ఈడబ్ల్యూఎస్ కోటాలో 6% ఉన్న ఓసీలు 10% రిజర్వేషన్ పొందడం న్యాయమేనా? ఇది అన్యాయం అనుకునే వాళ్ళు ఇక్కడ, ఇది న్యాయం అనుకునే వాళ్ళు ఇక్కడ, మీరు ఓటింగ్ లో పాల్గొనండి. ఇవాళ లైవ్ చూస్తున్నటువంటి బీసీ బిడ్డలారా, మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోండి, లైవ్ లింకు షేర్ చేయండి. దీనిపైన తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఓ చోట గొంతెత్తకపోతే ఏ బిచ్చమడుకుంటా ఉన్నారా? బీసీలు ఈ దేశంలో, బీసీలు కేవలం ఉన్నది ఓట్లేస్తందుకు, ట్యాక్సీలు కడతందుకా? దయచేసి దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయిపోయింది. హైదరాబాద్ లో వాన దడ, తెల్లవారుజామున కుండపోత వర్షం, చెరువుల్లా రోడ్లు కొట్టుకెళ్లిన కార్లు, రామ్నగర్ లో గల్లంతైన వ్యక్తి మృతి, 14 చోట్ల 10 నుంచి 12.5 సెంటీమీటర్ల వర్షం, ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్గొండలోను జోరు వాన, యాదాద్రిలో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో చేరిన వాన నీరు. అది ముందే డౌన్లోడ్ అది మొత్తం రైట్. కుటుంబాలను కలిపి ఉంచుదాం అమెరికా నూతన పౌరసత్వ పథకం, ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 500,000 మంది దంపతులకు, 50,000 మంది పిల్లలకు లబ్ధి చేకూర్చబోతా ఉన్నారట. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా శ్రీవాత్స. సో కొంతమంది ఐఏఎస్లను నిన్న మార్చిరు. ఇక దానకిషోర్ ను మూసి రివర్ ఫ్రంట్ కు దానికి సంబంధించినటువంటి వైపు తీసుకెళ్లినారు. అవును, నేను నాకు అర్థం కాక అడుగుతా, అప్పట్లో మనం ఒకసారి బీహారీ ముఠా మొదలు పెట్టినా చూసినా, మరి అదంతా ఎక్కడ ఉన్నది ఇప్పుడు? ఏమో సోమేష్ కుమార్ లేడు, లేడు అరవింద్ కుమార్, ఆయన పని కూడా అయింది. అరవింద్ కుమార్ అప్పుడు 5 సందీప్ కుమార్ సుల్తాన్, సందీప్ కుమార్ సుల్తాన్ ఆయన పని అయింది. రజత్ కుమార్ లేడు, రజత్ కుమార్, నవీన్ మిట్టల్ ఎక్కడ? నవీన్ మిట్టల్ ఉన్నాడు, ఉన్నాడు నవీన్ మిట్టల్. ఇప్పుడు మన ఈయన జయేష్ రంజన్ కూడా అదే బ్యాచా? జయేష్ రంజన్ కూడా బీహార్ బ్యాచ్. జయేష్ రంజన్ ఉన్నట్టు చూడాలి. డెంగీతో 5 మృతి, 5 చనిపోయారట. డెంగీ అత్యంత ప్రమాదకరంగా ప్లేట్లెట్స్ పడిపోయేలాగా చేస్తూ ఉంది. దయచేసి పిల్లలను జర జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి పెద్దోళ్ళకు కూడా వస్తూ ఉంది. ప్లేట్లెట్స్ పడిపోతే మళ్ళీ కౌంట్ పెంచడానికి నానయాతని కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా చూస్తూ ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇప్పుడు ఊర్లలో, సరే మీరు చెప్పడం అని కాదు, ఏ ఊరికనే మా ఊర్లో పిల్లగాడు చనిపోయింది డెంగీతో. మీకు ఊర్లలో కంప్లీట్ కూడా గడిచినటువంటి 2-3 నెలలుగా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది, పారిశుద్ధ్యం లోపించింది, గ్రామాలను పట్టించుకునే నాదుడే లేడు, స్పెషల్ ఆఫీసర్ ఎవడు ఊర్లలో లేడు, ఇప్పటి వరకు ఎవడు గ్రామ సభ పెట్టిన లేడు. నాకు తెలిసి గడిచినటువంటి 7 సంవత్సరాల్లో మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీలు డబ్బులు ఇచ్చినా ఆపేసింది గవర్నమెంటు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. సో ఎవడు పనిచేస్తే లేడు, పడకేసింది, ప్రజలను చంపుతా ఉన్నారు. అది పారిశుద్ధ్య లోపమే కనిపిస్తూ ఉంది డెంగీ విస్తరణకు. ఇక ధరణి దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించండి, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ 3 నెలల్లో పూర్తవ్వాలి, కలెక్టర్ల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉంటే ఒకసారిగా శరణార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం. నాది పేదలతో పేగుబంధం, పేదరిక నిర్మూలన చిత్తశుద్ధితో ఉన్నాం, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం, సమాజంలో అసమానతలు ఉన్నాయి, పేదరికం పలు రూపాల్లో కొనసాగడం బాధాకరం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. కిషన్ కిసకిస వాయిస్ వినిపిస్తలే,
టీబీజేపీ చీఫ్ గా ఫెయిల్యూర్, కేంద్ర మంత్రిగానే పరిమితం, బీఆర్ఎస్ తో అంతర్గత దోస్తానా, పల్లెత్తు మాట అన్నట్లే పార్టీ విలీనం పైన నో రెస్పాండ్, టీబీజేపీలో బండినే బెటర్, ప్రతి అంశం పైన బలమైన వాయిస్, ఎక్కడా తగ్గని బండి సంజయ్, ఆ తర్వాత కాస్త కూస్త వినిపిస్తున్న కాటిపల్లి గొంతు. రైట్, ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నట్టా లేనట్టా, అసలు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు ఉన్నారా లేరా, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల మధ్య మాటలు తూటాలు పెరుగుతున్నాయి, కానీ టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాయిస్ మాత్రం ఎక్కడ వినిపించడం లేదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలుకుంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన బీఆర్ఎస్ విలీనం వరకు కిషన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. అసలు కిషన్ రెడ్డి టీబీజేపీ అధ్యక్షుడు అనే విషయం మర్చిపోయారా, లేక కేంద్ర మంత్రిగా ఉండిపోయారా అన్నది ఆ పార్టీ క్యాడర్కి అంతు చిక్కడం లేదు. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం టీబీజేపీ తరఫున వాయిస్ వినిపించడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే కాదు, ప్రతినిత్యం ఎక్కడో ఓ చోట బండి సంజయ్ తెలంగాణ బీజేపీ తరఫున మాట్లాడే వాళ్ళలో ముందుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ నుంచి తమ వారిని వినిపించే వారిలో ఒకరిద్దరు మినహా ఎవరు కానరావడం లేదు. నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ పార్టీ తెలంగాణలో ఎన్నడూ లేనంతగా ఒక వెలుగు వెలిగింది. కానీ అనూహ్య కారణాల నేపథ్యంలో టీబీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను మార్చింది, సరే ఆయనని కొనసాగించింది. అయితే ఇక్కడ ఎవరు బీజేఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది, ఆయన మాట్లాడిన టాపిక్ ఇది కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి పావులు కదుపుతా ఉన్నాడు ఆయన అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన చెప్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అనేది ఆయన ఆరోపణ. ఎవరు? మహేశ్వర్ రెడ్డి గారిది. సరే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ బీజేపీ సహకరించాలి కదా. అవును, బీజేపీ కదా సహకరించాల్సింది. మరి మీతోనే ఏమైనా కలిసిండా? మీతోనే కలిసిండా? ఎప్పుడు కలిసిండు? ఎక్కడ కలిసిండు? చెప్పు అది. సో వీటన్నిటికంటే మేజర్ ఏంటంటే, సరే ఈ వార్త మన వాళ్ళు ఇచ్చారు కానీ నాకు వద్దురా నాయన టీబీజేపీ అధ్యక్షుడు నన్ను దొరికించారని ఆయన మొత్తుకుంటాను కుర్ర ముర్ర అని. ఇప్పుడు వాళ్ళకి కొత్త పెట్టుకోవడం సాధ కాక హైకమాండ్కు ఆయన అంటే ఆయన ఏం చెప్తాడు? నాకు నాకు ఆయనకు వాస్తవాన్ని కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇచ్చిర్రు, ఏదో ఈశాన్య రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఇచ్చిర్రు, అంటే కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఇన్ఛార్జి ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్ జమ్మూ కాశ్మీర్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, కీలకమైన జమ్మూ కాశ్మీర్ పార్టీకి, ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు, మూడు పదవులు ఇచ్చి ఒక మనిషిని పనిచేయమంటే మరి ఆయన కూడా భారమే కదా. ఉన్నారు కదా చాలా మంది, అదే ఇప్పుడు ఆశపడేవాళ్ళు పార్టీ పనిచేయటోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడ బిజీ ఉండేటువంటి పర్సనే ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు హైకమాండ్ అనుకుంటాను. మనం ఏం చేద్దాం? రైట్గా, వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వ్యవసాయం ఆయన చూసిండు. రైలు ప్రమాదాల నివారణకు ఏ రైళ్లు రైల్వే యార్డ్ల వద్ద ఏఐతో సీసీ కెమెరాలు, రైల్వే బోర్డు చైర్పర్సన్ సీఈఓ జయవర్మ సినిమా ప్రకటన, అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయి, భద్రతా చర్యలను మెరుగుపరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిరట. రైళ్ల యాక్సిడెంట్లు అయినప్పుడు రైళ్ల మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది, అత్యాచారాలు జరిగినప్పుడు అత్యాచారాల మీద జరుగుతుంది, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల మీద జరుగుతుంది, సహజం. ఇప్పుడు చేతనైతే టచ్ చేయండి, అధికారం పోయినా బల్బు తగ్గలే, కేటీఆర్ వాళ్ళ అయ్యే విగ్రహం పెట్టుకుందామని అనుకుంటుండు, అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటుండు, బిడ్డ మీకు అధికారం ఇక కలే, మీరు ఇక చింతపడకే పరిమితం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధికారం పోయినా బల్పు తగ్గలేదు కేటీఆర్కి అని చెప్పి నిన్న వార్నింగ్. ఇక ఫోన్ ట్యాపింగ్తో మాకు సంబంధం లేదు, ట్యాపింగ్పై హైకోర్టులో విచారణ, అఫిడవిట్లు దాఖలు చేసిన కేంద్ర రాష్ట్రాలు ట్యాపింగ్ గురించి తెలియదన్న కేంద్రం కోర్టు ఆదేశాలను పాటిస్తామని వెల్లడి తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కేంద్రం ఎందుకు తెలియదు అంటున్నారు ఇప్పుడు క్వశ్చన్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలిసిన అంశాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయంగా వాళ్ళకి అవసరం లబ్ధి ఎట్లయితే చేకూర్చుకున్నారో, ఇప్పుడు మనం నయం సంబంధించి నయం డైరీ అన్నాము, నయం వ్యవహారాలు అన్నాము, 100 కోట్ల ఆస్తులు అన్నాము కదా. ఇప్పుడు ఆ నయం సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలు కానీ ఆ ఫోన్ ట్యాప్ ఫోన్ కానీ నయం డైరీ కానీ అప్పుడు సిట్ కానీ సిట్ చీఫ్ కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు కదా అధికారి, ఆయన ఏమైనా తప్పులు చేస్తే ఆయన మీద ఎందుకు విచారణ జరపద్దు? అసలు నయం ఆస్తులు ఎడివైనాయి, అవి ఎందుకు ప్రభుత్వం రావద్దు? ఇలా తీర్మానం ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సరే ఆయనకు ఉన్నటువంటి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు గవర్నమెంట్ రాసిచ్చింది కదా, మన నయం అన్నటువంటి అక్రమంగా సంపాదించిన ప్రభుత్వం సాధనం చేసుకుంటామని కదా సిట్ వేసింది, మరి అది కోట్ల రూపాయల ఆస్తులు కదా, అవి ఎందుకు ప్రభుత్వానికి దాఖలు పరచలేదు? ఆ రోజున్నటువంటి సిట్ అధికారులు అంతా ఎక్కడ వేరు? ఇంకా చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, ఈ అంశాలన్నీ కూడా తేల్చాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అన్ని చెప్పింది కాబట్టి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అవన్నీ చేయాలి. ఆర్టీసీ రాఖీ రికార్డు, ఒక్కరోజు 24 లక్షల మంది ప్రయాణం, మహాలక్ష్మి స్కీమ్ను 41.74 లక్షల మంది స్కీమ్ను మహిళలు వినియోగించుకుంటున్నారు, ఇక ఒక్కరోజే మహిళలకు 17 కోట్ల ఆదాయాన్ని, 21.12 లక్షల మంది నగదు చెల్లించిండ్రు, ఆర్టీసీకి ఒక్కరోజే 32 కోట్ల ఆదాయం వచ్చిందట, 17 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజే మహిళలు ఆర్టీసీలో తిరిగి రాఖీలు కట్టబోయినందుకు వాళ్ళకి సేఫ్ అయినటువంటి పైసలు. ఎస్ ఎగ్జాక్ట్లీ, లాభాలలోకి వచ్చేసింది ఆర్టీసీ.
సో కేసీఆర్ ట్యూన్ చేస్తే కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడద్దు. 15 బీఆర్ఎస్ బీజేపీ రైతాంగానికి ఏం చేశారు? కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతుండు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతు రుణమాఫీ బోగస్, అర్హులందరికీ రుణమాఫీ కాలేదు, హామీల అమలుపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు, తెరపైకి విగ్రహాల వివాదం తీసుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక రుణమాఫీపై అలసత్వం వద్దు, బ్యాంకర్లపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు. 18,000 కోట్లు రిలీజ్ చేస్తే రైతాంగానికి అందింది 7,500 కోట్లే, వీలైనంత త్వరగా తిరిగి రుణాలు ఇవ్వాలి. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, 18,000 కోట్ల రూపాయలు ఇస్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే చేసిరట బ్యాంకర్లు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అంటే అట్లా కాదు, అంటే బట్టి చెప్తున్నది ఏంటంటే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు తిరిగి రైతులకు మళ్ళీ రుణాలు ఇచ్చారన్నట్టు బ్యాంకర్లు. సో గవర్నమెంట్ మాత్రం బ్యాంకర్లకు ఇచ్చింది అంటే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. సో మీరు 7,500 కోట్లు ఇస్తే రైతులకు ఇంకా క్షేత్రస్థాయిలో చేరినట్టే కదా. ఇప్పుడు జనరల్ ఎట్లా ఉంటుంది అంటే, గ్రామాలలో ఎక్కడైతే రుణమాఫీ పూర్తయిందో ఒక పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 1-2 ఇయర్స్గా రైతులంతా కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. సో పెట్టుబడుల సీజను. సో కేసీఆర్ ఇచ్చేటువంటి ఉదాహరణకు అదేంటిది, రైతు బంధు లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఓ 10,000 20,000 వచ్చేది ఏది చిన్నకారు సన్నకారు రైతులకు. ఇప్పుడు ఒక్కొక్క సన్నకారు చిన్నకారు రైతు ఆ 2 ఎకరాల రైతుకు 80,000 70,000 క్రాప్ లోన్ తీసుకున్నాడు. ఆ 70,000 మాఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఎకరానికి 50,000 క్రాప్ లోన్, ఎకరానికి ఇంత ముందుకు 30,000-40,000 ఇచ్చేది, ఇప్పుడు 10,000 పెంచిస్తున్నారు. 3,00,000 రూపాయలు రైతు చేత కనబడేసరికి రైతులు ఆనందంగా మునిగిపోతా ఉన్నారు. వాస్తవానికి అందిన వాళ్ళు, కానీ ఎక్కడైతే రాలేదో వాళ్ళు చాలా తీవ్ర దుఃఖంలో ఉన్నారు. గట్టిగా T20 ప్రపంచ కప్ వేదిక ఖరారు, యూఏఈలో మహిళా T20 ప్రపంచ కప్, బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు యూఏఈకి మారుస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక న్యూ బిగినింగ్ స్పెషల్ సర్ప్రైజ్ చేసిన సమంత, ఆ పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీ కొన్న నటి అట. ఆచా సమంత ఇటు క్రీడారంగం అయిపోయింది. గట్టిగా ఇచ్చంతరం ఏంటంటే, ఈ మానవులు మనల్ని టార్గెట్ చేస్తూ కోట్లు ఖర్చు పెడుతురు, మన సంతానం 100,00,000 కోట్లు పెంచుదాం ఫ్రెండ్ అని చెప్పి అనుకుంటున్నాయి. దోమల పేరిట ఏటా 100,00,000 కోట్లు ఖర్చు చేస్తా ఉన్నారట. అది ఏం గుడ్లు పెడితే కథమేనా, దాన్ని దోమల కంట్రోల్ చేస్తుంది ఎవరితోటి అయితే ఎవరితోటి కాదు. సో ఇది శనార్తి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక శనార్తి దినపత్రికలో ఇవాళ ఫోకస్ గ్రామ భూ పరిపాలన స్వాగతిద్దామని చెప్పి ఒకటి ఉంటే, ఇక కచ్చీర్ కాడ ముచ్చట్లు, చక్రపాణి కాక నాకు త్యాగం అనే ముచ్చటకు అర్థం పేనబడతట్టు చెప్పు. కనకయ్య కొడుక అడిగిన ముచ్చటకు మన కచ్చీర్ కాడ అందరు ఉంటారు, ఎలా పెడదాం, ఎవరేమంటారో ఇందాం, సరే అట్నే చేద్దాం పా. ఓ పెద్ద మనసులు మన కనకయ్య ఎప్పటి నుంచో గా త్యాగం అనే మాట ఏందనేది తెలవట్లేదట, ఏందో చెప్పండి అని అంటుడు. ఏముంది దీంట్లో ఇచ్చంతరం చక్రపాణి, ఊరెక్కో ఏ కాకిన గొచ్చి పారేస్తే ఏందో చెప్పకనే పోతే మళ్ళీ ఎల్లేశం కాదే కాక, నిన్ను చెప్పు అంటే కచ్చీర్ కాడికి పోదాం పా అంటే మన వాళ్ళు అసలు ముచ్చట ఇడిచిపెట్టి ఎకచెకల మాటలు అనబట్టి త్యాగం అంటే ఏంది అర్థం ఇడమర్చి చెప్పారే అంతే నా కనకం. ఆవు గదే మరి, సరే ఇను నాకు దోచింది చెప్తా గానీ నడిమిట్లకు జరి అట్లనా ఇట్లనా అనకు, నేను చెప్పేది మర్చిపోతా. ఆ ఈ గింతంత ముచ్చటకు కొండంత రాగం తీయబడుతుంది ఎందుల్లో. ఓ కనకయ్య అందరినీ ఊకుండా పెట్టు, నేను చెప్తా, సరే చెప్పు పెద్దలు తాత, త్యాగం అంటే కష్టాల్లో ఉంటే మనకున్న దాంట్లో కొంత ఇచ్చి ఆదుకోవడం, మన దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఏమి ఆశించకుండా స్వాతంత్రం తెచ్చిపెట్టిన వాళ్ళు త్యాగం చేసినట్టు, గా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళది త్యాగం అంటారు. అంటే తాత జనం కోసం, జనం బాగు కోసం చేసే పనులను త్యాగం అంటారు అంటావా? అంటే మరి అంతేనో ఈ ఓహో అదా, సరే ఈ త్యాగం అన్న ముచ్చటకు మన తెలంగాణ తెచ్చుకున్నాం కదా, తేవడానికి అందరి త్యాగం ఉంది కాదే. అవునరా కనుక, మరే పదవుల కాడికి వచ్చేసరికి దొరల కుటుంబం అలా చుట్టపక్కలు తప్ప త్యాగం చేసిన వాళ్ళకి పదవులు ఇయ్యారీ, దీన్ని ఏమంటారు పెద్ద మనుషులు? తెలంగాణ రాగానే దొర కుటుంబం ఆయన భజన బానిసలు రాజ్యం వెళ్ళి 10 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు మళ్ళీ దొర వచ్చి గా పని చేయబట్టే, ఇక ఏడ ఉందే త్యాగము? అవునా కనకయ్య నువ్వు ఇంత ఇడమరిచి చెప్పేసరికి అవును నిజంగానే అనిపిస్తుంది, త్యాగాలు ఏడున్నాయని ఇంకో ముచ్చట చెప్తా ఇనూరి. మన దాంట్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసు కదా? తెలుసు. ఈ కులపాయనకు పార్టీ టికెట్ ఇచ్చే కాడ కిరికిరినే, పదవి ఇయ్యరైతిరి అంటే ఆ పాల ఆ కులపాయనకు గెలిచిండా అనబట్టి, ఇక వీళ్ళు ఎన్నడే పదవి ఎక్కేది, ఓ దళితుడో ఓ వెనుకబడిన వాళ్ళు పోటీ చేస్తే వీళ్ళు ఏడ ఒకటైతారో అని పార్టీల వారిగా ఇడగొట్టి వాళ్ళ ఓటు గెలిచేందుకు వాళ్ళు అయితే పార్టీ ఇట్లా ఒక కచ్చీర్ కాడ ముచ్చటాన్ని పెడతారు. ఇంకా జర దీన్ని సాన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. కొంచెం చిన్నగా వస్తే బాగుండనా, మరి హెవీ అయిపోతుంది. పెద్దపల్లి రాజన్న నేటి మాట.
సో టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమా, కాంగ్రెస్ లో విలీనమా, నేటి రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఏ పార్టీలో విలీనమైనా పదేళ్ల పాపాలను ఆ పార్టీల నొసల కంటించుకున్నట్టే, లిక్కర్ కేసులో వాటా ఉన్నట్టే, కాళేశ్వరం కమిషన్లలో పాలు పంచుకున్నట్టే, పార్టీలు వేరైనా నాయకులు ఒక్కటేనని ఇన్నాళ్ళు మాకున్న అనుమానం తీరిపోయినట్టే, జనాలను పిచ్చోళం చేసేందుకు, ప్రజల ఆలోచనలు దారి మళ్లించేందుకు నాయకులు వేస్తున్న ఎత్తుగడలు. మొన్నటి వరకు గత పాలకుల అవినీతిని కక్కిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. పొద్దంతా మైకుల ముందు మీసాలు తిప్పుతున్నారు, సాయంత్రం గ్లాసులతో చీర్స్ కొడుతున్నారు. ఓట్లేసే ప్రజల్ని కులాలుగా విభజించి పాలిస్తున్న నేతలారా, మీరంతా ఒక్కటేనని మాకు తెలుసు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. పెద్దపల్లి రాజన్ రాసిన మిగతా వార్తలు శ్యామ్ అందిస్తాడు. ఇక దిశలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. వ్యవసాయ సలహాదారుగా అపోచారం. కేబినెట్ ర్యాంక్ హోదాలో కల్పించిన ప్రభుత్వం రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటర్ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి సిఎస్ ఉత్తర్వులు జారీ. బిఆర్ఎస్ వాళ్ళకే పదవులు వస్తున్నాయి ఇప్పుడు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డిని సర్కార్ నియమించింది, ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. మరోవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గా, ఫెడరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పోచారం శ్రీనివాస రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి ఇద్దరికి రెండు పదవులు ఇచ్చింది సార్. ఇస్తారు ఇప్పుడు జనరల్ గా మీరు చూడండి, అగ్రికల్చర్ వ్యవసాయం అనగానే ఏం చేస్తారంటే, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా కూడా ఆ వర్ణాలలో ఆ వర్గాలలో సంబంధించిన వాళ్ళగా శాఖలు ఇస్తారు. మరి బీసీలకు కూడా మంత్రి పదవులు బీసీలకు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు ఆరు బీసీలే కదా, ఇప్పుడు ఇవ్వాలి కదా. బీసీలకు ఇచ్చేటువంటి కేబినెట్ పోర్ట్ఫోలియో ఎట్లుంటే తెలుసా అయ్యా? పశు సంవర్ధక శాఖ, బీసీ వెల్ఫేరు, దేవాదాయ, అటవీ శాఖ, ఇవన్నీ కూడా బీసీలు, లేబర్ కార్మిక శాఖ, ఇవన్నీ కూడా బీసీలే ఉంటాయి అన్నట్టు. కొంచెం వ్యవసాయము, రోడ్లు, భవనాలు, నీటి పారుదలలు, రెవెన్యూ, ఫైనాన్స్, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి గవర్నమెంట్ రన్ చేసేటువంటి శాఖలన్నీ కూడా, వాణిజ్య పనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పంచాయతీలు, ఇట్లా ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే, అర్బన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఆ వర్గాల చేతిలో ఉంటాయి. సో బీసీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు. కోటా ఇప్పుడు ఉన్నాయి కదా, నెక్స్ట్ పశు సంవర్ధక శాఖ, గొర్రెలు, మేకలు, బర్రెలు, పందులు. బీసీలకు కూడా ఓపిక ఉన్నంత వరకే ఉంటది, తిరుగుబాటు మొదలైతే ఏముండే. అయితే నిజంగా కూడా రాజకీయాలలో కూడా మీరు ఈ మధ్యకాలంలో బాగా అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు రాజకీయాలను శాసించేటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయనేటువంటి భ్రమలో ఉండేది. కానీ ప్రజలు చైతన్యవంతులైన తర్వాత భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. ఎంత క్లారిటీగా ఉన్నారు ప్రజలు అన్నకి మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ అన్నటువంటి పాపం కట్టబట్టుకొని నేను ఇది చేసిన అది వీకినా అని తెలంగాణ మొత్తం తిరిగినా కూడా కేసీఆర్ అన్నటువంటి తెలంగాణ సమాజం ఎన్నికలతో సమానంగా తీసిపారేసింది. అంటే రీజన్ ఏంటంటే, కేసీఆర్ను తీసిపరేయడానికి కంటే ఎక్కువగా తెలంగాణ సమాజం ఆ రోజు ఆలోచించింది ఏంటంటే, సో కేంద్రంలో కేసీఆర్తో అయ్యేది పోయేది లేదా, ఒకటో రెండో సీట్లు ఇస్తే బిడ్డకు బెయిల్ తెచ్చుకుంటాడు తప్ప దానికి దేనికి ఉపయోగపడదు అనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ క్లారిటీ ఉన్నాడు. ఎంత టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు మొత్తుకున్నా కూడా వినలేదు. అట్లనే అసెంబ్లీ ఎన్నికల కాడికి వచ్చేసరికి కూడా పబ్లిక్ ఒక మూడు మీరు చూడండి, చాలా మంది నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, ఒక 10-12 మంది ఎమ్మెల్యేలు గొప్పగా పనిచేసి ప్రజల సేవలు అందించి ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు. పేర్లు చెప్పాను నేను, కానీ సార్ టీఆర్ఎస్ లో గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళందరూ కూడా షెడ్యూల్ కాదు కదా. సో ప్రజల సేవ చేద్దామని వచ్చినటువంటి వ్యక్తులే. సార్ కులం ఏదైనా ఉండని, మతం ఏదైనా ఉండని, ప్రాంతం ఏదైనా ఉండని, సో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సర్వీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారు. సో దానికి కారణాలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ మీద ఏదన్నా కూడా వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే భయపడ్డారు ప్రజలు. అట్లనే సో అట్లా పనిచేసిన ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణమైంది. అదే సందర్భంలో మనకు 2018 ఎన్నికలను చూసినప్పుడు, సో టీఆర్ఎస్ పార్టీలో అసలు వీడు ఎమ్మెల్యే పనికిరాడు, ఈడు ఎమ్మెల్యే ఏంది అభ్యర్థి ఏంది అనుకుంటారు కూడా, గెలిచే ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వచ్చారు కొంతమంది. సో క్రాంతి కిరణ్ లాంటి వాళ్ళు అసలు ఉంటారు, ఎటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు. అట్లా పబ్లిక్ యొక్క చైతన్యం అనేది ఎంత బ్రహ్మాండంగా అయిపోయిందంటే, ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ సందర్భంలో కర్రగాల్సి వాత పెట్టాలనో పబ్లిక్ డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే, ఈ పదవులు పంచుకోవడము తీసుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే సహజంగానే బీసీల కడుపు మండదా? నేనేమంటున్నా, ఓట్లు కట్టే పరిస్థితిలో ఉండి కేవలం పన్నులు మాత్రమే కట్టాలి, మీరు ఓట్లు మాత్రమే వేయాలి, పదవులన్నీ మేము అనుభవిస్తాం, పదవులన్నీ మాకే కావాలని అంటే బీసీలు కూడా ఊకునే పరిస్థితిలో లేరు. ఇక్కడ చూడండి, లైవ్ చూస్తున్న ప్రజలారా దయచేసి తీన్మార్ మల్లన్నగా మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, మీరు బీసీ అయితే బీసీలు ఎంతమంది చూస్తున్నారో మీరు బీసీ అని కామెంట్ చేయరు ఒకసారి? మీరు బీసీ అని కామెంట్ చేయండి అన్న, మీకు దండం పెడతాం, మీ హక్కుల కోసం మాట్లాడతా, కానీ ఇక్కడ ఒకసారి మీరు బీసీ అయితే బీసీ అని కామెంట్ చేయండి అన్న, ఈ లైవ్ చూస్తున్న సోదరులారా, బీసీ అయితే బీసీ అని కామెంట్ చేయండి, మీకు ఒక అద్భుతం చూపిస్తా ఇప్పుడు. సో అసైన్డ్ భూమికి పట్టాలు లేక క్రాఫ్ట్ లేదు, మాఫీ లేదు, మాఫీ లేదు,
అది ఎవరికి లేదు? అది ఏ వర్గాలకు రావాలి? అది అదే కదా ఇప్పుడు ఆ పట్టాలు పాస్బుక్లు ఎవరికి ఉంటాయి ఎక్కువ శాతం? మీరు 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 చూసే వాళ్ళు బీసీ అయితే బీసీ అని పెట్టండి, ఓసీ అయితే ఓసీ అని పెట్టండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న సోదరులారా, అందరు పెట్టండి, అందరు పెట్టండి. బీసీ అయితే బీసీ అని పెట్టండి, పెట్టండి. బీసీ అయితే బీసీ అని పెట్టండి. బీసీలు అంటే కులం కాదు, క్లాసు, తరగతి. మనమంతా ఒకే తరగతి, వెనుకబడిన తరగతులు. తరగతులు బీసీ 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 పెట్టండి. బీసీ అయితే బీసీ పెట్టండి, ఓసీ అయితే ఓసీ పెట్టండి, ఎస్సీ అయితే ఎస్సీ పెట్టండి, ఎస్టీ అయితే ఎస్టీ పెట్టండి, పెట్టండి సోదరులారా. ఇంతమంది బీసీలు మేము బీసీ అని పెడతా ఉన్నారు కదా, ఇక్కడ నేను పోల్ పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో 6% ఉన్న ఓసీలు 10% రిజర్వేషన్ పొందడం న్యాయమేనా అంటే 90% మంది బీసీలు లైవ్ చూసుకుంటూ 75% ఎట్లా వస్తుంది? నీకు సోయలేదా? నీకు సోయలేదా? బీసీల ఓసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం అని చెప్పి చెప్తా ఉంటే ఇది అన్యాయం అని చెప్పి చెప్పాల్సిన నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎట్లుంటది ఇది? ఈ ఓటింగ్ లో పాల్గొనవా? ఏం ఇండికేషన్ పంపుతా ఉన్నావు? అందుకోసమే బీసీలారా మీరు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇది అన్యాయం అని ఖండించాల్సినటువంటి మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? మీరు సైలెంట్ ఉన్నారు కాబట్టే వాళ్ళ ఆటలు నడుస్తా ఉన్నాయి. ఈడ ఎట్లా ఈడబ్ల్యూఎస్ కోట 10% ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తారు? ఉన్నది 6.69% మొత్తం అయితే 10% ఎట్లిస్తారు? ఒకవేళ 6.69% కాదు భయ్, 10% పైన ఉన్నారు తెలంగాణలో ఓసీలు అనుకుంటే ఆ లెక్కలను బయట పెట్టండి. లెక్కలు బయట పెట్టండి, మీరు లెక్కలు బయట పెట్టండి. ఓసీలకు రిజర్వేషన్ పెంచాలంటే నిర్దిష్ట కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి, ఏ కమిషన్ ఏర్పాటు చేసి ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చారు ఇక్కడ చెప్పండి ఇది? ఎస్, ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వాలి ఎవరికి? నిజమైన పేదలకు 1% ఉన్నారు దాంట్లో. ఎస్, వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఆ స్వాగతిస్తాం మనం, దాన్ని అడ్డుకునే పరిస్థితే లేదు. కానీ ఈ ఎకనామికల్ గా వీకర్ ఉన్నటువంటి ఓసీల్లో ఉన్న పేదలకు అన్యాయం చేస్తూ అక్రమంగా కొట్టుకపోతా ఉంటే ఇక్కడ బీసీ సోదరులారా, మీరు బీసీలై ఉండి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, ఇది అన్యాయం అని చెప్పడానికి కూడా మీకు చేయలు వస్తలేవా? ఇదా ఎవడు మాట్లాడతా? నీ గురించి నువ్వే మాట్లాడుకోవాలి. నీకోసం మాట్లాడడానికి మీడియా లేదు, నీ ప్రభుత్వం లేదు, నీ కూడా ఎవడు లేడా? నువ్వే మాట్లాడాలి అవకాశం వచ్చినప్పుడు. ఇంతమంది బీసీలు రైట్, ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గుత్తా అమిత్ రెడ్డి గారికి, ఈ రెండింటికి పదవులు ఇచ్చేసారు వీళ్ళకు. బీసీల విషయంలో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడా? బీసీలో మొత్తం ఇంతమంది ఉంటే హైకోర్టు అడ్వకేట్లారా, బీసీ సోదరులారా, ఆ లా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ బీసీ ఉన్నాడా? ఎందుకు లేడు? నువ్వు ఈ చర్చల్లో పాల్గొనడం నీకు సంబంధం లేదని తిరుగుతూ ఉంటావు కాబట్టే నీ మధ్యలో ఐక్యత లేదని ఇగో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఘోరం జరిగితే ఆత్మహత్య చిత్రీకరిస్తారా? నేరాన్ని ఉదయం గుర్తిస్తే ఎఫ్ఐఆర్ రాత్రికి నమోదు చేశారా? మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, పోలీసులు ఏం చేస్తున్నారు? ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, మహిళల భద్రత కోసం చర్యలు. నీ బీసీఓలకు పత్రిక లేదు, బీసీఓలకు టీవీ ఛానల్ లేదు, బీసీ వాయిస్ ఇప్పించట్టు కనీసం బీపీ మండలి ఎవడో చెప్పలే ఈ నేల సంధి మనకు, ఈ పుంజాల శివశంకర్ ఎవడో చెప్పలే మనకి ఇన్నేళ్ల సంధి, ఎవడు చెప్తాడు ఇవన్నీ? మనమే వెలికి తీసుకోవాలా? ఒక్క వార్త ఏ ఛానల్ నన్ను వచ్చిందా, ఏ పేపర్ నన్ను వచ్చిందా? రాదు. ఎందుకు రాదంటే నీ వార్త చూపిస్తే నీ వాళ్ళు అలర్ట్ అవుతారు, మా రాజ్యాలు కూలిపోతాయని రానియారు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. 10 మంది డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక తయారు చేయాలి, 2 నెలల్లోగా తుది నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు నిన్న కామెంట్ చేసింది. ఇక సంజయ్ రాయ్ వృత్తి అండి, అతను మంచివాడు కాదని నిందితుడి అత్త చెప్పింది. జడ్జీల తీర్పుల్లో ప్రవచనాలు చెప్పదు. ఓ లైంగిక దాడి కేసులో కోల్కతా హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎలా రాయాలో కూడా కోర్టులకు ఆదేశాలు ఇస్తా ఉన్నది. సో జుడిషియల్ కూడా కామెంట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే జుడిషియల్లో
ఈ అడ్వకేట్ ఏది వీళ్ళను జడ్జీల నియామకం, జడ్జీల నియామకం ఎందుకు నేరుగా జరగాలి? ఇంత సుప్రీంకోర్టు మహిళల పైన జరుగుతున్న ఘోరాలు, మహిళలు అని చెప్తా ఉన్నారు కదా, నీ సుప్రీంకోర్టులో 33% మంది జడ్జీలు ఉన్నారా సుపెట్ ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. నీ నీ హైకోర్టులో 33% మంది మహిళలు ఉన్నారా? ఎందుకు ఇంప్లిమెంట్ చేయరాడా? మీరు ప్రవచనాలు చెప్తారు ప్రజలకు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నీ సుప్రీంకోర్టులో వద్దా, మన హైకోర్టులో వద్దా 33% మంది మహిళా జడ్జి ఉండకూడదా? మహిళా జడ్జి మహిళల పైన జరుగుతున్న ఘోరాల పైన మహిళా జడ్జి విచారించకూడదా? ఎగ్జాక్ట్లీ. చెప్పు ఇది మీ కాడనే న్యాయం సరిగా లేదు. మళ్ళా వీళ్ళ ఎంపిక ఇక్కడ పుంజాల శివశంకర్ గారు ఆయన పుస్తకంలో రాసుకున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆయన రాసుకున్న ఒక మాట చూపిస్తా. ఆయన ఆయన ఆయనను ఆయన హైకోర్టు జడ్జి కావడానికి ఫస్ట్ అసెంబ్లీ వద్దు విపిసింగ్ శివశంకర్ అని నేను సభలో ఉండగలం జడ్జిగా నా నా అడుగులు వెనక్కు లాగిన కులవేక్ష 95 పేజ్ నెంబర్ 95 జడ్జిలో నా అడుగు జడ్జిగా ఇది చూడు రిగో జడ్జిగా నా అడుగులు వెనక్కు లాగిన కుల వివక్ష. ఇది పుంజాల శివశంకర్ గారు ఒక బీసీ బిడ్డ ఆయన బయోగ్రఫీలో రాసుకున్నటువంటి మాట. కుమరయ్య గారు నా పేరుని హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తున్నానని చెప్పినప్పుడు నేను ఆనందంలో మునిగిపోయాను. కుమరయ్య అనేటువంటి ఒక ఆ ప్యానల్లో ఉన్నాడు, కొలీజియంలో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ ఇంకో బీసీ బిడ్డను జడ్జింగ్ చేయడానికి పేరు సిఫార్సు చేస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులందరి జాబితా తీసుకొని విశ్లేషించడం మొదలు పెట్టాను. ఏమిటి నా విశ్లేషణ? ఎవరెవరు ఏ ఏ మాసాల్లో పదవి విరమణ చేయాల్సి ఉంటుంది మొత్తం అందరి పదవి విరమణ తేదీలు తెలిసిపోయాయి. అప్పుడు లెక్క వేశాను. ఇప్పుడు నా వయసు 41. ఈ జాబితాలో ఉన్న న్యాయమూర్తుల్లో అత్యంత జూనియర్ న్యాయవాది పదవి న్యాయమూర్తి పదవి విరమణ చేసే నాటికి నా వయస్సు 52 అవుతుంది. అంటే ఇంకా చాలా పదవి కాలం ఉండగానే నాకు ప్రధాన న్యాయమూర్తి పదోన్నతి పొందే అవకాశం లభిస్తుంది. అప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో నేను 10 ఏళ్ల పాటు పనిచేయవచ్చు. ఒకవేళ ఆ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందితే అతి చిన్న వయసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కావచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ కాలం పదవిలో ఉంటాను. అంటే నా సంతృప్తి మేరకు నా పదవికి నేను న్యాయం చేసే అదృష్టం లభిస్తుందని నేను భావించాను. అప్పటికి మరికొన్ని మాసాలు గడిస్తే నాకు 42 ఏళ్లు నిండుతాయి. అలాంటి సమయంలో ఈ సిఫార్సు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాని యథాతథంగా సుప్రీంకోర్టు ఆమోదానికి పంపింది. హైకోర్టులో చాలా మంది సీనియర్ అధికారులు నాకు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాని సుప్రీంకోర్టు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదించడం పరిపాటి. హైకోర్టు ఒకసారి జాబితా తయారు చేసి పంపాక వాటిలోంచి ఏ ఒక్క పేరునైనా సుప్రీంకోర్టు తిరస్కరించడం అనేది అరుదైన విషయం. ఆ పరిణామమే నేను ఈ విశ్లేషణ అంతా చేయడానికి ప్రేరణనిచ్చింది. కానీ జరిగింది వేరు. సుప్రీంకోర్టు ఆమోదించిన జాబితాలో అందరి పేర్లు ఉన్నాయి, ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి పి శివశంకర్, పుంజాల శివశంకర్. ఎందుకు ఇలా జరిగింది? తర్వాత కుమరయ్య గారి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇతను ఇంకా 40వ పడిలోనే ఆరంభంలోనే ఉన్నాడు కదా, న్యాయమూర్తి అవ్వడానికి అతనికి ఇంకా చాలా వయసు ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారట. ఒక 7 ఏళ్ల తర్వాత కుమరయ్య గారి తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన నరసింహం గారు కూడా నన్ను పిలిచారు, మర్యాద చూపించారు. శివశంకర్, నేను మీ పేరును హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేస్తున్నానని మళ్ళీ చేసిండు ఆయన. నేను ధన్యవాదాలు చెప్పాను, కానీ నా అనుమానం నన్ను వెంటాడుతుంది. అందుకే అడిగాను, సార్ ఇప్పుడు నా వయసు 42, గతంలో లాగా నా వయసు చూపించి మీ సిఫార్సును తిరస్కరిస్తారేమో. అయితే గతంలో అప్లై చేసిన దాంట్లో ఆయన శివశంకర్ రెడ్డి అని లేదు కాబట్టి వెనక్కిపోయింది. అదే 41 సంవత్సరాలు ఉన్న రెడ్డి గారికి ఇచ్చేసారు. కానీ నా అభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి నరసింహం గారు ఏకీభవించలేదు. నీదంతా ఒట్టి అనుమానమయ్యేలా ఉండదు అని చెప్పిండు. కానీ అప్పటికే హైకోర్టులో ప్రచారంలో ఉన్న ఒక విషయం ఏమిటంటే నా పదోన్నతికి అడ్డం పడుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పింగ్లే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 1969 సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆయన విషయంలో ఈ పుకార్లు నమ్మడానికి నాకు కారణం ఉంది. నేను నా పేరులో రెడ్డి పదం తొలగించడానికి అప్లై చేసుకున్నప్పటి నుంచి ఆయన నా పట్ల విముఖంగా ఉన్నారు. రైట్, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయేమో తెలియదు, కానీ ఎప్పుడెప్పుడు ఏ విషయం మీద మేమిద్దరం ముఖాముఖి మాట్లాడుకోవాల్సి వచ్చినా ఆయన నా వాదన పట్ల ప్రతికూలంగా స్పందించేవారు. ఈ ప్రతికూల స్పందన వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందంటే చివరికి ఆయన నన్ను ఇండియన్ లా జర్నల్కి సంపాదకుడిగా రాజీనామా చెయ్యాలని పట్టుబట్టేదాకా వచ్చింది. ఇంకా అక్కడితో ఆగలేదు. 1973 అలాగే జరిగింది. నా పేరును హైకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రధాన న్యాయమూర్తి గోపాలరావు ఎగ్బోటే సిఫార్సు చేశారు. నేను ఎప్పటిలాగే ఎందుకు సార్ ఇది జరిగేదా పెట్టేదా అంటూ నా అపనమ్మకాన్ని మళ్ళా బయట పెట్టని అయినా ఆయన పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సుప్రీంకోర్టు వెళ్ళింది, చివరికి తిరస్కరించబడింది. ఒక బీసీ ఓడు హైకోర్టు న్యాయమూర్తి కావడానికి ఇగో ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఆటంకాలు ఉంటాయి.
ఇక్కడ బీసీలకు సంబంధించి హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేడు, బీసీ న్యాయవాదులారా, బీసీ సోదరులారా, ఇగో ఇది మన పరిస్థితి. ఈ మాట్లాడకపోతే, మనం చర్చ పెట్టకపోతే, మనం మన ప్రజల కోసం మాట్ ఏది ఒక గంట సేపు కేటాయించకపోతే ఏం న్యాయం చేస్తాం? చచ్చిపోయినాక చేస్తామా? ఎస్. మీ అయ్య విగ్రహాన్ని పెడతావా? సచివాలయం ముందు దొంగలకు తాగుబోతులకు స్థానం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, పంట రుణాల జారీలో జాప్యం వద్దు, బ్యాంకులకు ఉండాల్సింది. సో ఆత్మ ఇప్పటిదాకా ఇచ్చింది 7,500 కోట్లే, ఆలస్యం అయితే ఆశించిన ఫలితాలు అందవు. మహిళలకు 100,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, మైక్రో మీడియం పరిశ్రమలకు సహకారం, స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి. ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ ఇక్కడ చూడు. ఈ మొత్తం పేపర్లో ఒక లీడ్ ఐటమ్ తోటి ఒక బీసీ అనే వార్త చూపించు. ఒక బీసీ వార్త చూపించి ఒక లీడ్ ఐటమ్తో ఒక పేరుతో ఇది పరిస్థితి అయిపోయిందిగా. అయిపోయింది. సో ఫోన్ ట్యాపింగ్కు మా అనుమతి లేదు, గత ప్రభుత్వం నుంచి ఎలాంటి రిక్వెస్ట్ లేదు, హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు, విదేశాల్లో ఉన్నవారిని పట్టుకుంటామంటూ కౌంటర్లో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమ్రపాలి ఉన్నారు పాపం, ఆమె రెడ్డి గారే ఈ వార్త రెడ్డి గారిది, ఇక ఈ వార్త రెడ్డి గారిది, ఇగో ఇది రెడ్డి గారిది, ఇక కుండపోత వాన ఇది మన ఇంకేమైనా ఉందా? ఏముండదు. ఇవో వార్తలు. మనం పత్రికలు లేవు, మన మీడియా లేదు, ఎంత చెప్పినా. ఇక్కడ బీసీ సోదరులం గల్లలు ఎగిరేసుకొని మేము ఇది మాకేం సమ, ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా, నీ జాతికి వ్యతిరేకంగా చర్చ జరిగితే దుంకా చర్చలకు, దుంకా చర్చలకు. ఇగో ఇది మనలో సోయి, మహేందర్ యాదవ్ నువ్వు ఆపు, ఇది ఏం సోయి, వీళ్ళ కోసం వీళ్ళ హక్కుల కోసం కొట్లాడాలి. ఇదే బీపీ మండలు, యాదవ్ బిడ్డ ఈ దేశంలో బీసీలకు హక్కులు తీసుకొచ్చిస్తే ఇగో ఈ బీసీ నాయకుడు నువ్వు ఆపు అంటాడు. ఈ బీసీ ఏటో బాయ్ అయినా ఈ సిపాయి. చలో ఇది పల్లవి యుద్ధం. బాలికలపై లైంగిక వేధింపులు, రైలు రోకోలో అట్టుడికిన బద్లాపూర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కారు పార్టీ స్కామ్స్ పై కాంగ్రెస్ సైలెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం 4.10 లక్షల కోట్లను దోచుకుందన్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు. 17 స్కామ్లు దోచుకున్న మొత్తం నాడు వెల్లడి. అన్ని పక్క ఆధారాలతో బయటపెడుతున్నట్లు ప్రకటన. అధికారంలోకి వచ్చిన 8 నెలలు దాటినా వాటిపై సర్కార్ చర్యలు తీసుకోదు. 2-3 కేసులు తప్ప మిగతా వాటిపై సైలెంట్. ఇంతవరకు హస్తం పార్టీ చేసినవి ఆరోపణలేనా, నిజాలైతే చర్యలేవి? ఇది వార్త. కాంగ్రెస్ ఆరోపించిన స్కామ్, 111 జీవో రద్దుతో బీఆర్ఎస్ సర్కార్ 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పెట్టింది. 100,000 ఎకరాల్లోని 70% భూములు బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉన్నాయి. వాటి విలువ 35,000 కోట్లు జీవో రద్దు పేరుతో 1.40 లక్షల కోట్ల స్కామ్కు పాల్పడింది. దానివల్ల 377,348 మంది బాధితులుగా మారారు. కానీ చర్యలు నిల్లు ఇప్పటిదాకా. కాంగ్రెస్ ఆరోపించిన 2వ స్కామ్, 40,300 కోట్ల అంచనాలతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా 140,000 కోట్లకు పెంచారు. బీఆర్ఎస్ దాదాపు 100,000 కోట్ల అవినీతికి పాల్పడింది. ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల 187,404 మంది బాధితులుగా మిగిలారు. చర్యలు, మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ కొనసాగుతున్న విచారణ. కాంగ్రెస్ 3, కాంగ్రెస్ ఆరోపించిన స్కామ్, ధరణి పోర్టల్ ద్వారా 24 లక్షల ఎకరాల ప్రైవేట్ ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ వివాదాస్పదంగా మార్చేసింది. ఈ పోర్టల్తో 50,000 కోట్ల అవినీతికి పాల్పడగా 20 లక్షల మంది బాధితులుగా ఉన్నారు. ధరణి పోర్టల్ ను సంబంధించిన సమస్యల అధ్యయనం పరిష్కారం కోసమే రాష్ట్ర సర్కార్ ఒక కమిటీ నియమించింది. కానీ ధరణి పోర్టల్ అవకతవకలపై మాత్రం న్యాయ విచారణ ప్రారంభించలేదు. 4, కాంగ్రెస్ ఆరోపించిన స్కామ్ 4, 2013లో కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ లేట్ చేసి 32,500 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 60,000 కోట్లకు పెంచేసింది. ఈ ప్రాజెక్టులో 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. 92,47,956 మంది ఇందులో బాధితులుగా మిగిలారు. చర్యలు నిల్. కాంగ్రెస్ ఆరోపించిన స్కామ్, కాంగ్రెస్ ఆరోపించిన ఇంకో స్కామ్ ఏంటంటే ఓఆర్ఆర్ ను 7,380 కోట్లకి 30 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ ఓ సంస్థకు లీజుకి ఇచ్చింది. ఇందులో 22,620 కోట్ల స్కామ్ కు పాల్పడింది. 3.63 కోట్ల మందిపై దీని వల్ల ప్రభావం పడనుంది. చర్యలు నిల్. కాంగ్రెస్ ఆరోపించిన 6వ స్కామ్, కాంగ్రెస్ ఆరోపించిన స్కామ్, తాడిచెర్ల బొగ్గు గనులను బీఆర్ఎస్ సర్కార్ టిఎస్ జెన్కోల్ కలిపి 30 ఏళ్ల లీజుకు ఏఎంఆర్ మైనింగ్ కంపెనీకి అప్పగించాయి. తద్వారా 16,000 కోట్ల స్కామ్ కు పాల్పడింది. రాష్ట్ర ప్రజలందరిపై దాని భారం పడిందని
ఆ రోజు ఆరోపిస్తే ఈ రోజు చర్యలు మాత్రం నిల్. రైట్, ఇక కాంగ్రెస్ ఆరోపించిన 7వ స్కామ్, హరితహారం ప్రాజెక్టు లో భాగంగా కొన్న మొక్కలకు అసలు ధర కన్నా 10 కోట్ చేస్తూ బిల్లులు వసూలు చేశారు, 70% నిధులు లూటు చేస్తూ 8,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, ప్రజలందరూ ఎఫెక్ట్ అయ్యారు, చర్యలు నిల్. కాంగ్రెస్ ఆరోపించిన 8వ స్కామ్ చూస్తే, వేలాది ఎకరాల భూములను 22A నిషేధిత జాబితా నుండి బీఆర్ఎస్ తొలగించింది. తెల్లాపూర్లోని 5,000 కోట్ల విలువైన 100 ఎకరాల భూములను కేవలం 260 కోట్లకే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన ప్రతిమా శ్రీనివాసరావు కట్టబెట్టారు. దీంతో 5,000 కోట్ల స్కామ్ పాల్పడింది. ఇప్పటివరకు చర్యలు నిల్. కాంగ్రెస్ ఆరోపించిన 9వ స్కామ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 20% సీట్లను ఇన్స్టిట్యూషనల్ కోటా కింద నింపాల్సి ఉంటుంది, ఒక్కో సీటును 1.5 నుంచి 2 కోట్ల దాకా అమ్ముకున్న బీఆర్ఎస్ 3,513 కోట్ల స్కామ్ కు పాల్పడింది, 94,900 మంది బాధితులుగా మారారు, చర్యలు మాత్రం నిల్. సో 10వ స్కామ్ వచ్చేసి, నయీం మరణం తర్వాత 2,000 కోట్ల ఆస్తుల రికవరీలోను బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల 53,339 మంది బాధితులుగా మిగిలారు, చర్యలు మాత్రం నిల్. ఎస్, ఇప్పుడు పల్లవి పత్రిక బయట చెప్తున్నట్టు కారు పార్టీ స్కామ్స్ పై కాంగ్రెస్ సైలెంట్ అయింది అనేటువంటి ఒక వార్తను తీసుకొచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏం రిప్లై ఇస్తుందో చూడాలి. ఎస్, ఇక రోబోకు ట్రైనింగ్, రోజుకు 28,000 ఆమ్రపాలికి జిహెచ్ఎంసీ పూర్తి బాధ్యతలు, హైడ్రా కొత్తగా ఏం సాధించిందని చెప్పి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఇక మేము రాగానే చెత్త తొలగిస్తాం, చీఫ్ మినిస్టర్ నా మాటలు గుర్తుపెట్టుకో, మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు, సీఎంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. ఇక రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే అంతు చూస్తాం, చేతనైతే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి, రేవంత్ అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గలేదని ఫైర్, సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి, రాజీవ్ జయంతి కార్యక్రమంలో సీఎం కామెంట్స్. ఇక నగరంలో కుండపోత, భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం, రామ్నగర్లో కొట్టుకొచ్చిన డెడ్ బాడీ, వర్షాలతో బల్దియా అలర్ట్, హుస్సేన్ సాగర్కు పోటెత్తిన వరద, చెరువులను తలపించేలా రోడ్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్, కవిత బెయిల్ కోసం వాదిస్తున్న సింఘ్వి, అందుకే ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిన కాంగ్రెస్, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. రెడ్డిగా హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చెయ్యి, ఇద్దరం ఎన్నికలకు వెళ్దాం రా మైనంపల్లి, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, సిద్దిపేట తెలంగాణ నీ అబ్బ జాగీరా, నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా మళ్ళీ గెలవవు, సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన అనుమంతరావు కాంగ్రెస్ ర్యాలీతో సిద్దిపేటలో హైటెన్షన్ నెలకొందన్నారు. ముఖ్యమంత్రితో మాట, మంత్రులది ఇంకో మాట, రుణమాఫీపై ఎవరి మాట నమ్మాలి హరీష్ రావు, తలాతోక లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని ఫైర్, 22 అన్ని మండలాల్లో ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్. సో ఇది పల్లవి దినపత్రిక. ఇక ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు కూడా చూద్దాం. ఈనాడు ఎఫ్ఐఆర్కు ఎందుకంత ఆలస్యం జరిగింది, వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు, పోలీసులు కళాశాల ప్రిన్సిపల్ తీరుపైన ఆగ్రహం, ఆసుపత్రుల్లో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, పరిప్రదేశాల్లో వైద్యులు ఆరోగ్య సిబ్బందికి రక్షణపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, సభ్యుల్లో వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఉండబోతా ఉన్నారట. మరో లైంగిక దాడి కలకలం, బాధితులు నర్సరీ పిల్లలు, నిందితుడు స్వీపర్, మహారాష్ట్రలోని బద్లాపూర్లో మిన్నంటిన ప్రజాగ్రహం, పాఠశాల ఆస్తులు ధ్వంసం, పోలీసులపైకి రాళ్లు, రైళ్లు అడ్డగింత, ప్రిన్సిపల్ సహా పలువురి సస్పెన్షన్. ఇంకా ఇదిట్లుంటే అమెరికాకు చోదక శక్తి మనోళ్లే, ఆ దేశ ఆర్థిక అభివృద్ధిలో అమెరికా, భారతీయ అమెరికన్ల గణనీయ పాత్ర, టెక్నాలజీ, వ్యాపారం, హోటళ్ల రంగంలో ఆధిపత్యం, పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్ల చెల్లింపు. అట్టిగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురు చూపులు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ, నష్టపోతున్న పేద విద్యార్థులు. జ్వరాలతో విలవిలా భారీగా పెరుగుతున్న డెంగీ కేసులు, హైదరాబాద్ చుట్టుపక్కలే అత్యధికం, పొంచి ఉన్న మలేరియా, గన్యా ముప్పు, వాతావరణ మార్పులు, అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులే కారణం. రైట్గా సచివాలయమే సముచితం, తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఏర్పాటు, డిసెంబర్ 9 ప్రతిష్టాపన, రాజీవ్ ముందు చూపుతోనే దేశ ఆర్థిక పురోగతి, ఆయన విగ్రహం పెడతామంటే విమర్శల, బరాసాకు మళ్ళీ అధికారం కల, మాజీ ప్రధాని జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి. పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం, న్యూ షాయంపేట, ఒట్టి షాయంపేట కాదు, న్యూ షాయంపేట హనుమకొండ, ఏం షాయంపేట, రోగాల షాయంపేట అంటే ఈ అమ్మవారు రోగాలు పట్టుకొని ఉంటుంది అన్నట్టు, వెలిసిన అమ్మవారు అట్లా రోగాల షాయంపేట, ఇప్పుడు ప్రస్తుతానికి న్యూ షాయంపేట ఉన్నది, 29 ఉంది, ఉంది రావాలి, ఎమ్మెల్సీగా మిమ్మల్ని పిలవాలనుకున్నాము, ఎమ్మెల్సీ తర్వాత నువ్వు పోత రాజేశంగా తెరిపిలేని వాన, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలగిస్తాం, సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ పునరుద్ఘాటన, రుణమాఫీ జమ ఆలస్యం చేయవద్దు, కొత్త రుణాలు త్వరగా ఇవ్వండి, బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి. ఇక తెరిపిలేని వాన, అత్యధికంగా యాదగిరి గుట్టలో 16.8 సెంటీమీటర్లు, రాష్ట్రమంతటా జోరు వర్షాలు. వార్షిక గుట్టలో కారే కొట్టుకోపోతాను,
కారు కొట్టకపోతే అని కొట్టకపోతే ఈ పాపం ఈమె తడిసి ముద్ద కావచ్చు నిన్న. బడి పిల్లల ముందు బజారు భాష, స్థాయిని మర్చి సీఎం రేవంత్ చిల్లర మాటలు, కేసీఆర్ పై అసభ్య వ్యాఖ్యలు. కేసీఆర్ ఏమైనా పవిత్ర వస్తువు అనుకుంటారా? నాకు తెలియదు. కేసీఆర్ ఏమైనా పవిత్ర వస్తువు? ఆయన ఆయన వివిధ అభిషేకాలతో రోజు నిత్య కళ్యాణ మంగళుడు ఇది వెలుగుతుంటాడు అనుకుంటారా? కేసీఆర్ నోరు గురించి చెప్తారా? కేసీఆర్ నోరుకు మోరికి ఏమైనా తేడా ఉంటారా? అటు ఎంతమందిని తిట్టే? స్థాయిని మర్చి సీఎం రేవంత్ చిల్లర మాటలట, కేసీఆర్ పై అసభ్య వ్యాఖ్యలు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నందుకు కేసీఆర్ సావు కోరిన ముఖ్యమంత్రి అట. సావు అయ్యో మీరు అట్లా కాదయ్యో ఇంకా రా నీ పత్రిక తెలియదు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, నోట్లే తలకాయ పెట్టినా నేను సస్తాన్ నిరార దీక్ష చేసి ఆయన అగ్గిపేట పట్టుకో ఊరికే, ఆయన అగ్గిపేట పట్టుకో ఊరికే. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి తల నరుక్కుంటా. ఒక్కటా మీరు రాస్తే సీఎం సీఎం పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. అనుచిత వ్యాఖ్యలకు స్వచ్ఛ భయో పై ఈడీకి ఫిర్యాదు చేసిండు. స్వయంగా ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళాం. క్రిషాంక్ స్వయంగా ఎందుకు పోతాడు? అసలు క్రిషాంక్ అంటే ఓడి ఇంతకు ఎవడు వీడు 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 స్వయంగా ఓడింది వీడు వీడు ఒక లుచ్చా బచ్చుమంది. రుణభంగం రణభంగం, రైతన్నల నిరసనలు అధికారుల నిలదీత్తుతో దద్దరిల్లిన తెలంగాణ. రైతులకు చేరింది 7,500 కోట్లే బట్టి. అరే వీడు ఇప్పటిదాకా నాకు అర్థం కాదు ఏంటంటే, నమస్తే తెలంగాణ పత్రికలో క్రిషాంక్ యొక్క వార్త కూడా స్వయంగా వెళ్ళిన క్రిషాంక్ అని వచ్చేంత స్థాయికి ఎదిగిన వీడు. అరే గొప్పడే ఆడు మనడు మెయిన్ లో. సీతక్క అనుచరుడి ఇసుక దందా, డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ డ్రైవర్ల వాగ్వాదం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. సీతక్క కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదని శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉంటారు. సంబంధం లేకపోయినా లట కడతారు, మరి కడతారు అవుతుంది. డిఎస్సి పై సర్కార్ ఆరాధిస్తుండ, ఆరా లేదు బోరా లేదు అని నన్ను వండుకో నేను నిమ్మలంగా. పేపర్ లీక్ అయిందని ఏంలా రాదు అంతే. హైడ్రా హద్దు ఏందాకా, అవుటర్ వరకు మాత్రమేనని జీవోలో స్పష్టీకరణ. ఓఆర్ఆర్ కు అవతల హైడ్రా చర్యలపై మొదలైన చర్చనట. ఆమ్రపాలి కుదింపు, నల్లా కనెక్షన్ కు 30,000 లంచం. కోల్కతా ఘటనపై సుప్రీం అరే అమ్మ వీళ్ళకి తెలుస్తలేదు. ఇంకా జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డికి పట్టుబడట. పాత సర్కార్ ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ దందాలు నడిచినాయి. అరే ఇప్పుడు ఈ మధ్యలో ఏసీబీ కూడా మరి ఎందుకో తెలియట్లేదు కానీ అసలు ఏసీబీ రైట్స్ లో ఒక రోజు ఏసీబీ రైట్స్ సంబంధించిన వార్త లేకుండా పేపర్ ఉండట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మరి ఎందుకు అంత దరిద్రం అయిపోయిందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ లో గొల్లకుర్మ భేరీ, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లేదంటూ ఆగ్రహమట. అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రత్యేక భేటీ, తమ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉద్ఘాటన. పిసిసి చీఫ్ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారట. చేస్తారు మావుడు ముంచెత్తిన వాన స్తంభించిన రవాణా. ఇది నమస్తే తెలంగాణ.